కాల్ గర్ల్ శ్రీ దూరి వెంకట్రావు గారు ఆంధ్రపత్రికలో 86లో సీరియల్గా ఇది రచించారు. అప్పట్లో సీరియల్గా వచ్చింది ఇది. ఏ స్త్రీ కావాలని కాల్ గర్ల్గా మారదు, ఏ వనిత కోరుకుని వ్యభిచారంలోకి దిగదు, అపరిష్కృతమైన సమస్యల వలయంలో చిక్కుకుని తిక్కుతోచక బ్రతకడానికి మరో మార్గం కానరానప్పుడు ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్ధపడుతుంది ఆడది. అటువంటి అభాగినులందరికో ఎందరో ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళకి ఈ నవల సానుభూతితో అంకితమని రచయిత తన ముందు మాటలో రాసుకున్నారు. కథలోకి వెళ్ళిపోయి సరోజ దేనకాదా తెలుసుకుందామా? ఆమె జీవితం ఎంత చక్కటి ముగింపు పొందిందో మీకే చాలా నచ్చుతుంది. కథలోకి వెళ్ళిపోదాం. అది 5-స్టార్ హోటల్. పట్టణానికి నడిబొడ్డున ఉండటం వలన ఆ నగరానికి అంతటికీ ఎంతో శోభ చేకూరుస్తోంది. రాత్రిళ్ళు రంగురంగుల విద్యుత్ దీపాలతో ఇంద్రభవనంలా మెరిసిపోతూ ఉంటుంది. అందులో 3 విభాగాలున్నాయి. క్యాబరే సర్కిల్లో ప్రతి 9 నుండి 12 గంటల వరకు ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఆర్టిస్టుల క్యాబరే నృత్యాలు ఉంటాయి. ప్రతిరేయి కొన్ని వందల మంది ఆ డాన్సులు చూసి పరవశిస్తూ ఉంటారు. రెండవది రెస్టారెంట్. దాంట్లో వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఫుడ్ లభించడం దాని ప్రత్యేకత. ఇక 3వది లాడ్జింగ్. సుమారు 500 రూములుంటాయి. ప్రతి గది ఎయిర్ కండిషన్డే. అన్ని రూములలో ఫోమ్ బెడ్, ఫోన్, డ్రెస్సింగ్ టేబుల్, సోఫా సెట్, పైప్డ్ మ్యూజిక్, మరెన్నో ఖరీదైన కస్టమర్స్కి కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. రాత్రి 10 అవుతోంది. రూమ్లో ఒంటరిగా ఉన్న రవికి ఏమీ తోచకపోవడంతో క్యాబరే సర్కిల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఒక అందమైన వనిత క్యాబరే నృత్యం అనే పేరుతో అంగవిన్యాసం చేస్తూ తన వంపు సొంపులను బహిర్గతం చేస్తూ మత్తులో కైపెక్కిన మగవాళ్ళందరి మనసులను దోచుకుంటోంది. రవి కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చి మెనూ కార్డు చేతికిచ్చి వినయంగా నిలబడ్డాడు సప్లయర్. ఓన్లీ బీర్, దట్స్ ఆల్ ఆర్డర్ ఇచ్చాడు రవి. క్షణంలో కోల్డ్ బీర్ సిద్ధమైంది. దాంతోపాటు ఒక ప్లేట్ గ్రీన్ పఠానీ చిప్స్ కూడా పట్టుకొచ్చాడు. బాటిల్ ఓపెన్ చేయడంతోనే నొరగలు కక్కడం ప్రారంభించింది. దానిని గ్లాసులోకి వంచి వెళ్ళిపోయాడు సప్లయర్. బీర్ సిప్ చేస్తూ క్యాబరే నృత్యాన్ని తిలకిస్తున్నాడు రవి మరింత హుషారుగా. మరింత దగ్గరలో తన అందాన్ని, ఏ ఆచ్ఛాదలనే తన శరీరాన్ని అందరికీ అందివ్వాలనే ఉద్దేశంతో కాబోలు ప్రతి పళ్ళ దగ్గరికి వచ్చింది క్యాబరే నర్తకి షీల. ఆమె వంపు సొంపులు చూస్తున్న రవికి మరేదో కావాలనిపించింది. అదుపు తప్పుతున్న మనసును నిగ్రహించుకుని బిల్ చెల్లించి రూమ్లోకి వచ్చాడు. చిరాగ్గా లైట్ ఆర్పి బెడ్ మీద పడుకున్నాడు. కానీ నిద్ర రావడం లేదు. ఏవేవో కోరికలు కొమ్మరి పురుగులా అతని మనసును తొలిచేస్తున్నాయి. పక్క మీద అటు ఇటు దొర్లి మరి పడుకోబుద్ధి కాక లేచి కూర్చుని కాలింగ్ బెల్ నొక్కాడు. సార్, తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు బాయ్. ఏం చేస్తున్నావోయ్? మీలాంటి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాను సార్. బిజీయా? ఆల్వేస్ బిజీ బిజీ. పర్వాలేదు, ఆర్డర్ ఇవ్వండి. రూమ్లో ఏం తోచడం లేదోయ్. టైంపాస్ కోసం పెట్టను పంపమంటారా? రేట్ ఎంతైనా పర్వాలేదు, క్లాస్గా ఉండాలి సుమా. మీకు ఆ డౌట్ అక్కర్లేదు. వెరీ గుడ్. వెళ్ళిపోయాడు బాయ్. 555 సిగరెట్ వెలిగించుకుని రింగు రింగుల్లా పొగ వదులుతూ 2-in-1 ఆన్ చేశాడు రవి. ఐఎమ్ ఎ డిస్కో డాన్సర్ మ్యూజిక్ రావడంతో దానికి లయబద్ధంగా స్టెప్స్ వేయసాగాడు. అంతలో ఓ స్త్రీమూర్తి తలుపు తీసుకుని లోపలికి రావడంతో టేప్ ఆఫ్ చేసి ఆమె వంక చూశాడు. అంతే షాక్ తిన్నట్టు అయిపోయాడు. ఎర్రటి ముద్దమందారం లాంటి శరీరం, పెద్ద పెద్ద కళ్ళు, వంకలు తిరిగిన నల్లటి జుట్టు, గుండ్రటి ముఖం, దొండ పండులా ఉన్న ఎర్రటి పెదవులు, ఎత్తైన వక్షస్థలం, దానిపై అస్తవ్యస్తంగా ఉన్న సన్నని గొలుసు, గోల్డ్ స్పాట్ రంగు పాలిస్టర్ చీర, అదే రంగు బ్లౌజు, నుదుట మ్యాచింగ్ బొట్టు, చేతులకి మ్యాచింగ్ గాజులు, చూపురులకామె ఒక అందమైన దంతపు బొమ్మేమో అనిపిస్తోంది. తల వంచుకుని నిలబడిందామె. కొన్ని క్షణాలు రవి నోటి వెంట మాటలు లేవు. అతని హృదయ కడలిలో ఉవ్వెత్తుల తరంగాలు రేగి అంతులేని సంచలనాన్ని కలిగిస్తున్నాయి. కొంతసేపు అయ్యాక సరోజ, నువ్వు? అన్నాడు ఆశ్చర్యం నుండి తేరుకుంటూ. కాదు, రోజీని అందామె ముక్తసరిగా. పేరు మార్చుకున్నంత మాత్రాన నేను గుర్తుపట్టలేననుకున్నావా? మరింత నిర్ఘాంతపోతూ అన్నాడు రవి. నా పేరు రోజీ అని చెప్పాను. పేరు మార్చి పిలవడం సభ్యత అనిపించుకోదు అందామె ముఖం పైకెత్తి. ఆమె కళ్ళల్లో కళ్ళుంచి సూటిగా చూడలేకపోతున్నాడు రవి. ఏమిటో ఆ మాటలు సరు? ఆ రోజు నన్ను కాదని ఊరి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇందుక
అడిగాడు ఆమె చుబుకాన్ని పైకెత్తుతూ. అతని మాటలకి ఆమె ఏమాత్రం చలించలేదు. గతాన్ని త్రవ్వుకుని, నేను త్రవ్వుకోను, నేనిప్పుడు కాల్ గర్ల్ని, నువ్వు ఈ హోటల్ కస్టమర్వి, మనిద్దరి మధ్య అంతే సంబంధం అన్నదామే అతని చేతిని ప్రక్కకు వదిలిస్తూ విస్తుపోయాడు రవి. వారి సంభాషణను వింతగా వింటున్న బాయ్కి వెళ్ళిపోమ్మనుమని చెప్పి కూర్చో అన్నాడు సోఫా చూపిస్తూ. మరబొమ్మలా చతికిలబడిందామె. రవి సిగరెట్ కేసులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ, ఒక్క మాట చెప్పు స్వరూ, నువ్వెందుకిలా మారిపోయావు అన్నాడు. ఎంతో ప్రాధేయపూర్వకంగా ఉన్నాయి అతడి మాటలు. ఆమెను గురించి తెలుసుకోవాలని ఉబలాట పడుతోంది అతని మనసు. మారేదెవరు, మార్చేదెవరు, ఎంతో విరక్తిగా ఉన్నాయి ఆమె మాటలు. అది కాదు సరూ, ఏదో అనబోయాడు రవి. అనవసరంగా కాలయాపన చెయ్యకు, అర్థం లేని ప్రశ్నలు వేసి నన్ను విసిగించకు. డోంట్ వేస్ట్ మై టైం అన్నదామే లేచి తలుపు గడియ వేస్తూ. ఇప్పుడు ఆమె ప్రవర్తనకి ఆశ్చర్యంతో పాటు అసహ్యం కూడా వేసింది అతనికి. ఎంత పరితగించి బతుకుతున్నావే, నీ మనస్తత్వం ఇలాంటిదని, నీ అభిరుచి ఇంత చౌకబారదని తెలుసుంటే ఆనాడు నిన్ను కన్నెత్తి చూసేవాణ్ణి కాదు. నీ అసలు స్వరూపం ఇదన్నమాట. అంతవరకు సాత్వికంగా ఉన్న ఆమె కోడిత్రాచులా లేచింది. మిస్టర్ రవి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పాత పరిచయాన్ని పురస్కరించుకుని అతిగా మాట్లాడుకు. నువ్వు ఏమన్నా పడటానికి నేను ఆనాటి సరోజన కాదను, కాదు ఇప్పుడు అంది కోపంగా. ఆమె మాటలకు చిన్నగా నవ్వుకున్నాడు రవి. ఆ నవ్వుకు ఆమె ఒంటి మీద తేళ్లు జెర్రులు ప్రాక్తున్నట్లు అనిపించింది. అక్కడ ఉండటమే ఎంతో ఇబ్బందిగా ఉంది అన్నట్టున్నాయి ఆమె చూపులు. వచ్చిన వెంటనే వెళ్ళిపోక ఇంతవరకు ఎందుకున్నానా అని అనిపించింది ఆమెకి. నువ్వు వెళ్ళిపోతే దేవదాసిలా మారిపోతాననుకున్నావు కదూ, అలాంటి పిచ్చోడేమీ కాదు రవి. నువ్వు వెళ్ళిపోయిన వెంటనే పెళ్లి చేసుకున్నాను, మంచి ఉద్యోగం కూడా అయ్యింది అన్నాడు గర్వంగా. కానీ నువ్వు ఇప్పుడే చేస్తున్న పని నోర్మొయ్, నేను మగవాణ్ణి, నేను ఎలా నడిచినా ఈ సంఘంలో ఆక్షేపణ ఉండదు. ఆ మాటలకు ఆమె మరింత రెచ్చిపోయింది. రవి, ఇట్ ఈస్ టూ మచ్, ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్. ప్రవర్తన విషయానికొస్తే ఆడైనా మగైనా ఒక్కటే, మగవాడివి కదా అని ఇదే పని మీ ఊళ్ళో మీ ఇంట్లో చేయగలవా? లేదు, అక్కడ నీకు స్టేటస్ కావాలి, గౌరవం కావాలి, పెద్ద మనిషిలాగా చలామణి అవ్వాలి. అందుకే ఈ ప్రక్కదారులు నువ్వు ఇక్కడ చేసే పని నీ భార్యకు తెలుసా? తెలిస్తే ఆమె ఎంత చిత్రవధకు గురవుతుందో ఊహించావా? ఆత్మవంచన చేసుకోవడానికి కాకపోతే మరెందుకే మాటలు. కోపంలో ఆమె కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఆమె గతం గుర్తుకురాసాగింది. అంతలోనే మళ్ళీ వర్తమానంలోకి తొంగి చూసింది. ఎంతో కాలం తర్వాత విడిపోయిన ప్రేయసీ ప్రియులు కలుసుకున్నప్పుడు మాట్లాడుకునే ధోరణి ఇదేనా అనుకుంది. ఆ సమయంలో ఆమెకి నవ్వాలో బాధపడాలో తెలియటం లేదు. వెంటనే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. జీవితంలో మొట్టమొదటిసారిగా నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను అన్నాడు రవి, సిగరెట్ పొగ గట్టిగా లాగి వదులుతూ. అతడి మాటలకు ఆమె పేలవంగా నవ్వి, నువ్వు నన్ను ప్రేమించావా? అసలు ప్రేమకు నిర్వచనం చెప్పగలవా? ఇంతెందుకు? నీ ప్రేమే జీవితమైతే, నీ ప్రేమే నిజమైతే నువ్వు మరొకరిని వివాహం చేసుకోగలవా? నువ్వు ఇలాంటి వాడివని ముందే తెలిస్తే నేను అసలు నీకు హృదయాన్ని అర్పించేదాన్నే కాదు. ఇప్పుడు అర్పిస్తున్నావుగా రోజుకొకళ్ళకి అన్నాడు రవి ఎగతాళిగా. ఆ మాటలకు ఆమె సహనం కోల్పోయింది. స్టాప్ ఇట్, మరో ముక్క అంటే సహించేది లేదు. నేనిప్పుడు నీకు కావాలో అక్కర్లేదో చెప్పు. నాకు అవతల చాలా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. నేను ఇంతవరకు నీ గదిలో ఉన్నానంటే దానికి కారణం ఈ హోటల్ నియమాలను అతిక్రమించలేకేనని గుర్తుంచుకో. కోపంలో ఉన్న ఆమె లేచి నిలబడగానే అపర కాళీమాతలా కనిపించింది రవికి. ఓహ్, ఈ విషయంలో మాత్రం నిన్ను అభినందించక తప్పదు. నమ్ముకున్న సంస్థ మీద, చేపట్టిన వృత్తి మీద నీకు గల ప్రేమాభిమానాలకు నా జోహార్లు అన్నాడు వెక్కిరింపుగా. అతడు అంటున్న ఒక్కొక్క మాట సరోజ గుండెల్లో ఈటల్లా గుచ్చుకుంటున్నాయి. ఒక్కసారి మిరింగేద్దామా అన్నంత కోపంగా రవివంక చూసింది. కన్నతండ్రి పొట్టన పెట్టుకుని రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళు జులాయిగా తయారు చేసి విలాసాలు సాగిస్తున్న నువ్వు మరింత రెచ్చగొడుతూ వికటంగా నవ్వాడు రవి. మరోక్షణం అక్కడ ఉండబుద్ధి కాలేదామెకి. అతనితో పోట్లాట అవివేకమనుకుంది. బాయ్, సరోజ పిలుపుకు మేడం అంటూ లోపలికొచ్చాడు హోటల్ బాయ్. ఇతనికి నా అవసరం ఉందో లేదో కనుక్కో. సార్, వెళ్ళమను. గుడ్ బై. నాకు రావాల్సిన డబ్బు దేనికి? నన్ను పిలిపించినందుకు. నేను ఆమెతో ఉండలేదుగా బాయ్ని ఉద్దేశిస్తూ ఆశ్చర్యంగా అన్నాడు రవి. మీరు ఆమెను బుక్ చేసినందుకు ఇవ్వాలి సార్. సరే, ఎంతో చెప్పు. 100 అంది కటువుగా. ఇందా. డబ్బు తీసుకుని విసిరిగా వెళ్ళిపోయింది సరోజ. మతిపోయినట్లయింది రవికి. రహదారిలో పోయే జీవిత రథాన్ని కావాలని ముళ్ళకంచెల్లోకి ఎందుకు మళ్లించిందో, ఎంత ఆలోచించినా అతడికి అంతుపట్టడం లేదు. బాయ్ బిగ్గరగా కేక వేశాడు. అరుపుకు పరుగున వచ్చాడు కుర్రోడు.
రూమ్ ఖాళీ చేస్తున్నాను. చిరాగ్గా ఉన్నాయి అతడి మాటలు. అప్పుడే వెళ్ళిపోవడమా? 4 రోజులు ఉంటామన్నారు. ఎంతో అభిమానం పోస్తున్నాడు బాయ్. ఉండబుద్ధి కావడం లేదు, అందుకే ఈ రాత్రి ట్రైన్కే వెళ్ళిపోదామనుకుంటున్నాను. సరే మీ ఇష్టం, మరి నా టిప్ బుర్రగొక్కుంటూ అన్నాడు బాయ్. ఆమెకి వందివ్వగా లేనిది, నీకు 10 ఇస్తే తప్ప. తీసుకో. జేబులో నుంచి డబ్బులు తీసిచ్చాడు రవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటూ అతని బ్రీఫ్ కేసు అందుకున్నాడు. అతని అవస్థను గమనించిన బాయ్కి నవ్వొస్తోంది. డబ్బున్న వాళ్ళందరికీ ఇదో జబ్బు. ఆకలి అంటూ కడుపు చేత పట్టుకుని అడుక్కుంటున్న వాడికి ధర్మం చేయడానికి చేతులు రావు. మందుకు మగవుకు ఎంతైనా కడకవర్షం కురిపిస్తారు అనుకున్నాడు తనలో తను. డిక్కీలో సూట్ కేసు ఉంచుతూ, ఎక్కడికి పోవాలి సార్? అడిగాడు టాక్సీ డ్రైవర్. మధుకి ఆ ఊరు క్రొత్త. మొదట ఎటు వెళ్లాలో నిర్ణయించుకోలేక తటపటాయించాడు. ఏదైనా మంచి హోటల్కి పోని అన్నాడు వామనరావు బ్యాక్ డోర్ తెరుస్తూ. నేను వచ్చింది ఈ ఆఫీస్ పని మీద. హోటల్ దేనికి? అడిగాడు మధు. నువ్వు వేళప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఎవరు ఉండరు. ఈ రాత్రికి ఎక్కడైనా బస చేసి రేపు ఉదయం వెళ్ళొచ్చు అన్నాడు వామనరావు. సరేనన్నాడు మధు. టాక్సీ వేగాన్ని పుంచుకుంది. సమయం 6 గంటలు. డిసెంబర్ నెల కావటం వల్ల అప్పుడే చీకటి పొరలు అలుముకోసాగాయి. కిటికీల నుండి వస్తున్న చలిగాలి ఎముకలు కొరికేస్తున్నట్లుంది. గట్టిగా మఫ్లర్ చుట్టుకుని అవతలికి చూశాడు మధు. మెర్క్యూరీ లైట్ల కాంతిలో నగరం ఎంతో శోభాయమానంగా ఉంది. కన్నుల పండుగలా ఉన్న ఆ నగర వైభవాన్ని కళ్ళు తిలకిస్తున్న మెదడు మాత్రం ఏవేమో ఆలోచిస్తోంది. ఆఫీసరు ఆదేశాన్ని ధిక్కరించలేక ఆ ఊరు వచ్చాడే కానీ తనకి ప్రయాణం బొత్తిగా ఇష్టం లేదు. పుట్టి పెరిగింది చిన్న టౌన్లో. చదువు పూర్తవుతూనే ఆ ఊళ్ళోనే ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో పర్సనల్ అసిస్టెంట్గా ఉద్యోగమయ్యింది. మహానగరాలలో ఎలా మసులుకోవాలో తనకు బొత్తిగా తెలియదు. అయితే తన మిత్రుడు వామనరావు కూడా తనతో ఈ ఊరు వస్తానని అనడంతో కాస్త ధైర్యం చేసి ఇల్లు కదిలాడు. టాక్సీ 5-స్టార్ హోటల్ ముందు ఆగింది. 7 అంతస్తుల ఆ లాడ్జింగ్ అండ్ రెస్టారెంట్ వివిధ వర్ణముల విద్యుత్ దీపాలతో తగదగా మెరిసిపోతోంది. డ్రైవర్కు డబ్బులిచ్చి రిసెప్షన్లోకి అడుగుపెట్టారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అడిగాడు మేనేజర్ ఎంతో స్మార్ట్గా. వీ వాంట్ డబుల్ రూమ్ అన్నాడు వామనరావు. బాయ్ వీరికి 4th ఫ్లోర్ రూమ్ నెంబర్ 7 చూపించు. కేసు ఇస్తూ హుందాగా ఆజ్ఞాపించాడు మేనేజర్. బుక్లో సైన్ చేసి బాయ్ని అనుసరించారు. తాళం తీసి రూమ్ చూపించాడు బాయ్. ఎయిర్ కండిషన్ చేయబడిన ఆ గది అత్యంత అధునాతనంగా ఉంది. సకల సౌకర్యాలతో విరాజిల్లుతున్న రూమును పరికిస్తూ సోఫాలో చితికిన పడ్డాడు మధు. నువ్వు మరేమీ చూడనక్కరలేదు. ఇట్ ఈస్ టాప్ ఇన్ టౌన్, బెస్ట్ ఇన్ సిటీ, వండర్ ఇన్ 7 వండర్స్. తెగ పొగిడేస్తున్నాడు వామనరావు. ఐ సీ అన్నాడు మధు కాస్త రిలాక్స్ అయ్యి. అంతేకాదు, మనం కోరుకున్నవన్నీ క్షణాల మీద సప్లై చేయడం ఈ హోటల్ స్పెషాలిటీ. అఫ్కోర్స్ ఇట్ ఈస్ న్యాచురల్ ఇన్ బిగ్ హోటల్స్. సోఫాలోంచి లేచి కోటు విప్పి స్టాండ్కి తగిలించాడు మధు. ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి సార్, అడిగాడు బాయ్. ఉండబోయి, తొందరెందుకు? మా వాణి కాస్త ఊపిరి పీల్చుకొని 100 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాడు నవ్వుతూ అన్నాడు వామనరావు. అతని ఇదివరకు ఆ హోటల్తో కాస్త పరిచయం ఉంది అతనికి. ఓకే, వెనుతిరిగి వెళ్ళిపోబోయి మధు కేకతో మళ్ళీ లోపలికి అడుగుపెట్టాడు బాయ్. ఈ పూట మా ఇద్దరికి క్యారేజీ పంపు, రెస్టారెంట్కి వెళ్ళే ఓపిక లేదు. మరేం వద్దా సార్, ఇంకేం కావాలి? సాలోచనగా తనలో తనే అనుకున్నాడు మధు. అదేరా, ఈ రాత్రికి కంపెనీ అంటే మన భాషలో తోడు. అర్థంగాక అయోమయంగా చూశాడు మధు. మీరుండండి సార్, నేను చెప్తాను. నువ్వు చెప్పేదేమిటో ఈ బోడి, నేను చెప్పినట్లు చెయ్యి, గద్దించాడు మధు. అది కాదు సార్, కాలక్షేపానికి కాల్ గర్ల్ని ఎవరినైనా. కాల్ గర్లా? ఈ హోటల్లో కాల్ గర్ల్స్ ఉంటారా? అమాయకంగా ఉంది మధు ప్రశ్న. అదేం ప్రశ్నరా అన్నాడు వామనరావు. ఇక్కడ ఉండరు సార్, ఫోన్ చేసి రప్పిస్తాం. ఏ హోటల్లో దిగిన కస్టమర్స్ కాల్ గర్ల్స్ని కోరుకుంటారా? మీ హోటల్లో దిగిన కస్టమర్స్ కాల్ గర్ల్ని కోరుకుంటారా? అతని అమాయకత్వానికి బాయ్ చిరునవ్వు నవ్వుతూ, ఈ హోటల్లో ఎంతోమంది లక్షాధికారులు దిగుతూ ఉంటారు. వాళ్ళ అవసరాలకు ఆనందం కోసం లేడీస్ని కావాలంటారు. బ్రతుకు తెరువు కోసం కొందరు ఆడవాళ్ళు ఇటువంటి హోటల్స్తో సంబంధం పెట్టుకుంటారు. వాళ్ళనే కాల్ గర్ల్స్ అంటాము. మేము కబురు పెట్టిన మరుక్షణం మీ ముందు వచ్చి వాళ్తారు. అంటే పెద్ద పెద్ద హోటల్స్లో కూడా వ్యభిచారం విశృంఖలంగా సాగుతుందన్నమాట. దానిని వ్యభిచారం అనరు రా బ్రదర్, సివిలైజేషన్ అంటే నాగరికత అన్నమాట. దీనికి వీళ్లకు లైసెన్స్ కూడా ఉంటుంది. సర్వం తెలిసినట్లుగా అన్నాడు వామనరావు నవ్వుతూ. కాలేజీలో చదువుకునేటప్పుడు కాల్ గర్ల్ అనే పదం విన్నాను. అంతకు మించి వాళ్ళ గురించి నాకు తెలియదు. సరే తెలుసుకుందువుగానిలే, పంపించమని చెప్పు, తొందర పెట్టాడు వామనరావు. పంపించు అన్నాడు మధు యథాలాపంగా బాయ్ని ఉద్దేశిస్తూ. వెంటనే టేబుల్ సొరుగులో నుంచి ఒక ఆల్బమ్ తీసి అతని ముందుకు విసిరి సెలెక్ట్ చేసుకోండి అన్నాడు బాయ్. ఆశ్చర్యంగా చూశాడు మధు. నీకు నచ్చిన అమ్మాయిని అన్నాడు వామనరావు. అప్రయత్నంగా పేజీలు తిప్పాడు మధు. తమ శరీర వంపుసొంపులు ప్రదర్శిస్తూ అందమైన యువతలు ఎందరో కనిపించారు అందులో.
మధు చేతిలో ఉన్న ఆల్బంలోని 4-5 ఫోటోలు చూశాక, బాయ్ వీళ్ళెవరూ కాదు కానీ ఈ మధ్య సరోజ అనే అమ్మాయి ఈ ప్రొఫెషన్లో దిగిందని విన్నాను. ఆమె కానీ మీ లిస్టులో ఉందా? ఎంతో ఆదుర్తగా అడిగాడు వామనరావు. సరోజ అలాంటి పేరు గల వ్యక్తి మాకు ఇంకా తారసపడలేదు సార్. అయినా అమ్మాయిని గురించి అంత పర్టికులర్గా అడుగుతున్నారు. చాలా బాగుంటుందా? ఎక్సలెంట్, వెరీ ఫైన్. ఒకప్పుడు మా ఆఫీసులోనే టైపిస్ట్గా పనిచేసేది. భలే తలబిరుసులే. అందుకే జీవితంలో మంచి గుణపాఠం నేర్చుకుంది. ఏది ఏమైనా ఆడదానికి అంత అహంకారం పనికిరాదు. ఈ మధ్య గత్యంతరం లేక కాల్గాల్గా మారి ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టు తెలిసింది. వామనరావు మాటలకేదో గుర్తొచ్చిన వాళ్ళ, మీరనేది రోజీని గురించి కాదు కదా, ఆమె కానీ మీరనుకున్న అమ్మాయి అయితే ఈ ఆల్బమ్ చివరి పేజీలో ఉంది అంటూ పేజీ త్రిప్పి వామనరావుకి చూపించాడు బాయ్. బాయ్ చూపించిన ఫోటో వంక ఆనందం పట్టలేక, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఈ అమ్మాయి అన్నాడు వామనరావు. నీకు అమ్మాయి తెలుసా? అడిగాడు మధు ఆశ్చర్యంగా. తెలుసునా అని అంటావేంటి? మా ఆఫీసులోనే పనిచేస్తుందని చెప్పానా? అంతేకాదు నా ప్రక్కనే ఆమె సీటు కూడా ఖాళీ దొరికినప్పుడల్లా ఆ అమ్మాయితో బాధ కాని కొట్టేవాణ్ణి. ఈ అమ్మాయి ఈ ప్రొఫెషన్ కొత్త సార్, మహా అయితే 4 వారాలు అవుతుంది. వెరీ బ్యూటిఫుల్, లవ్లీ, మార్వలెస్. పంపించమంటారా? సరే పంపించు అన్నాడు మధు మరేదో ఆలోచిస్తూ. హుషారుగా ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు బాయ్. వామనరావు ఉత్సాహంగా లేచి సిగరెట్ వెలిగించుకుని అటు ఇటు తిరుగుతూ, దీనికోసమేరా మధు నేను ఇంత దూరం నువ్వు పిలవగానే పరిగెత్తుకొచ్చింది అన్నాడు. నాకు తెలియక అడుగుతాను, మీ ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా ఆమె క్యారెక్టర్ అంతేనా? అమ్మో అలా అనకు. నిప్పు కరెక్ట్గా చెప్పాలంటే పురాణ కాలం నాటి సీత, సావిత్రి, అనసూయలకు స్వయాన సిస్టరే. అయితే ఏం లాభం? ఆ తర్వాత చాలా దెబ్బలు తింది అన్నాడు రవామనరావు. ఆడవాళ్ల గురించి నువ్వంత చులకనగా మాట్లాడుకురా. అసలు ఆమె ఎటువంటి పరిస్థితిలో ఈ వృత్తిని చేపట్టవలసి వచ్చిందో బాధపడుతున్నట్లుగా అన్నాడు మధు. తినబోతూ రుచెందుకు అడుగుతావు? వస్తోందిగా, అన్నీ తెలుస్తాయి. అసలు నీ మాట ఎలా ఉన్నా నాకు మాత్రం చాలా క్యూరియాసిటీగా ఉందోయ్, లోపల పొంగిపోతూ అన్నాడు వామనరావు. నాకు గర్ల్ గర్ల్స్ గురించి తెలుసుకోవాలని ఎప్పటినుంచో ఉంది. అలానే డబ్బు తగలేసుకుని రాత్రంతా దాని చరిత్ర వింటూ కూర్చోకు అంటూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు వామనరావు హుషారు నడుచుకోలేక. అతని నృత్యం మధుకి చిరాకనిపించింది. వాడి ఆనందం పాడు చేయటం ఇష్టం లేక ఏదో ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించుకున్నాడు మధు. మరికొంతసేపటికి ఒక అందమైన యువతి లోపలికి రాబోతూ గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఆమెను చూసిన వామనరావు మతిపోయినట్లయింది. ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. గుండ్రాటి ముఖం, కాటుకుదిద్దిన కళ్ళు, చక్కటి పలువరస, పిడికిలిలో ఇమిడిపోయేటంత సన్నటి నడుము, ఎత్తైన రొమ్ములు, నల్లగా తుమ్మెదల నిగనిగలాడే వంకుల జుట్టు, లేత గులాబీ రంగు శరీర ఛాయ, ఆమెలో యవ్వనం ఇంకా బుసలు కొట్టుతోంది. స్కై కలర్ స్పన్ పాలిస్టర్ శారీ, మ్యాచింగ్ బ్లౌజులో దేవకాంతలా కనిపించింది మధుకి. ఆమె సోయగాని కన్నార్పకుండా కొన్ని క్షణాలు చూసి, వచ్చినట్లే వచ్చి అక్కడే ఆగిపోయావే? అడిగాడు మధు. అతని ప్రశ్నకు వామనరావు వైపు అసహ్యంగా చూస్తూ, ఉండబుద్ధి కావడం లేదు సార్, సారీ ఫర్ ద ట్రబుల్ గివెన్ టు యూ అందామే. ఆమె పలుకులు ఎంతో తీయగా ఉన్నాయి. ఆమె కంఠంలో కోయిలలు శృతి కలిపాయి. ఆమె గొంతు వీణ మీటినట్టుగా ఉంది. ఆమె వాడిన ఆంగ్ల భాషా పదాలలో నాగరికత, సంస్కారం, సభ్యత ఉట్టిపడుతున్నాయి. వామనరావుపై ఆమెకు గల ద్వేషాన్ని గ్రహించి, పిలిపించింది నేను అన్నాడు మధు. అలాగైతే అతనిని వెళ్ళమని చెప్పండి. ఒరే వామనరావు, నేనుంటే దానికొచ్చిన ఇబ్బంది ఏమిట్రా? ఎంతోటి ఈ పతివ్రతకు? డోంట్ స్పీక్ రాట్ అందామే కోపంగా. అబ్బో, చింత చచ్చినా పులుసు చావలేదే. ఇంకా ఎందుకో ఈ పెట్టు, నీ బండారం బయటపడిందని బాధపడుతున్నావా? డోంట్ వరీ, మరేం పర్వాలేదులే, మాకు కావలసింది నీకు కావలసింది తీసుకో అన్నాడు వామనరావు. అతడి మాటల తీరు మధుకేమీ నచ్చలేదు. ఎంతో బాధ అనిపించాయి. యు ఇడియట్, మరింత కోపంగా ముందుకొచ్చిందామె. నా మాట విని నువ్వు కాస్త బయటికి వెళ్ళరా ప్లీజ్, ప్రతిమాలతున్న ధోరణిలో అన్నాడు మధు. సరే ముందు నీ పనేదో కానీ, తర్వాత దాని సంగతి నేను తేలుస్తాను. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు వామనరావు. కూర్చో, బెడ్ మీద తను కూర్చుంటూ ప్రక్కన స్థలం చూపించాడు మధు. తలుపులు వారగా వేసి అతని ప్రక్కన కూర్చుంది. ఆమె శరీర స్పర్శకు అతని నరాలన్నీ జివ్వుమన్నాయి. కొత్త అనుభవం వల్ల గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఒళ్ళంతా చెమటలు పట్టింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆమెతో సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియక మౌనంగా సిగరెట్టు కేసులో నుంచి సిగరెట్టు తీసి వెలిగించుకున్నాడు. అతని చేతివేళ్ల మధ్య సిగరెట్టు వణకసాగింది. అతని ముఖం వైపు సిగరెట్ వైపు మార్చి మార్చి చూస్తూ, ఎందుకలా వణికిపోతున్నారు అన్నదామే.
ఆమె మాటలలో అవ్యక్తమైన జాలి గోచరిస్తోంది. కాస్త తమాయించుకుంటూ, అప్పే ఏం లేదు, రెండు దమ్ములు గట్టిగా లాగి సిగరెట్ పీకని నూలిమి యాస్ట్రేలో పడేశాడు మధు. అతడి పరిస్థితికి ఆమె చిన్నగా నవ్వుకుంది. నీ పేరు అడిగాడు వణుకుతున్న కంఠాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తూ. రోజీ తీయగా చెప్పింది ఆమె. క్రిస్టియన్సా? కాదు. మరి ఆ పేరు? హిందువులైతే అలా పెట్టుకోకూడదా? అది కాదు, నా అసలు పేరు సరోజ. జీవితం ఎప్పుడైతే మారిందో పేరు కూడా మారాలి, అందుకే మార్చుకున్నాను. కొంతసేపు అలా సంభాషణ సాగటంతో కాస్త ధైర్యం వచ్చింది మధుకి. ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండక ఈ అందమైన అమ్మాయి ఇంత అందమైన అమ్మాయివి పెళ్లి చేసుకుని హాయిగా ఉండక ఈ రొంపిలో దిగావే. ఆ మాటలకు ఆమె హర్ట్ అయినట్లు బెడ్ మీద నుంచి లేచి, చూడండి మీరెవరో నాకు తెలియదు, మనిద్దరి సంబంధం కొన్ని గంటలు, ఈ నాలుగు గోడలు దాటాక మీరెవరో నేనెవరో, అందుచేత నా వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చి నన్ను హింసించడం మీలాంటి సంస్కారులకు సమంజసం కాదు. నిన్ను ముఖ్యంగా పిలిపించింది నీ గురించి తెలుసుకోవడానికి. దానివల్ల మీకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదనుకో. అయినా కాల్ గర్ల్స్ ఎవరో, ఎందుకు ఇలాంటి ప్రొఫెషన్లో దిగుతారో తెలుసుకోవాలని ఉంది. మధు మాటలకి ఆమె ముఖంలో రంగులు మారాయి. ఒకమారు అతడి వంక తీక్షణంగా చూసి, తెలుసుకుని ఏం చేస్తారు? మా బ్రతుకులు బాగు చేస్తారా? మమ్మల్ని ఉద్ధరిస్తారా? కాకపోతే సానుభూతితో ఒక కన్నీటి పొట్టు విడుస్తారా? అంతేనా? అసలు మా బ్రతుకులు ఇలా మారడానికి కారకులు మీరు కాదా? అందామే. నీ మాటలు వింటూ ఉంటే మగవాళ్ల మీద నీకు పట్టరాని ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మగవాళ్ళంతా నువ్వు చిత్రించుకున్న రూపంలో, నువ్వు ఆలోచించే దృక్పథంలో ఉండరని గ్రహించాలి. నేను అలా అనుకోలేకపోతున్నాను. ఎందుకని? ఎందుకేమిటి? నా జీవితంలో తారసపడ్డ ప్రతి మగవాడు నన్ను వంచాలనే ప్రయత్నించాడు. నన్ను నా శీలాన్ని దోచుకునేందుకు తాపత్రయపడ్డాడు. అందులో కొందరు విఫలరయ్యారు, కొందరు కృతకృత్యులైనందుకు విర్రవీగారు. అందుకే నాకు మగవాళ్ళంటే ఎలర్జీ. వాళ్ళ దృష్టిలో స్త్రీ విలాస వస్తువు, అవకాశం దొరికితే ఆడుకోవాలనుకుంటారే తప్ప ఆరాధించడానికి ప్రయత్నించరు, ఆత్మీయత గడపడానికి ముందుకు రారు. ఎంతో ఆవేశంతో కూడుకున్న ఆమె పలుకులు మధు హృదయాన్ని కదిలించాయి. నేను అలాంటి వాడిది కాదు. పరాయి స్త్రీతో ఇంత దగ్గరలో ఉండి మాట్లాడటం ఇదే ప్రథమం. నిన్ను చూస్తూ ఉంటే నీ పట్ల సానుభూతి తప్ప మరో వాంఛ కలగటం లేదు. నిన్ను ఇక్కడికి పిలిపించింది నీ గురించి తెలుసుకోవడానికి, మరో కోరికతో కాదు. నన్ను నమ్ము, చెప్పాలనిపిస్తే నీ జీవితగాథ వినిపించు. లేకపోతే? ఇప్పుడు ఆమె హృదయం మధు మాటలకి స్పందించింది. మగవాడి పట్ల ప్రప్రథమంగా గౌరవం ఏర్పడింది. క్షమించండి, మీ మనసుకు బాధ కలిగించాలన్నది నొచ్చుకున్నట్లుగా. పర్వాలేదు అన్నాడు నవ్వుతూ. జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న స్త్రీ నోట వెంట ఇటువంటి మాటలే వస్తాయి. మీరు నా గురించి తెలుసుకోవాలని ఉబలాట పడుతున్నారు, తప్పకుండా నా కథ వినిపిస్తాను. నా అంతరాంతరాల్లో నిక్షిప్తమైన ఆవేదన మనసున్న మనిషికి చెప్తున్నానన్న తృప్తైనా మిగులుతుంది. చెమర్చిన కళ్ళను ఒత్తుకుంది సరోజ. ఉండండి, కాలింగ్ బెల్ నొక్కాడు. సార్, పరుగును వచ్చాడు బాయ్. ఏం తీసుకుంటావు? వెట్టా డ్రయ్యా? వెట్టంటే వెగుటు పుట్టింది. డ్రై తీసుకో బుద్ధి కావడం లేదు. మరైతే ఐస్ క్రీమ్ తీసుకోండి, మనసుకు శరీరానికి ఉల్లాసంగా ఉంటుంది. సరే, మీ ఇష్టం అందామే. నవ్వింది. రెండు ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశాడు మధు. ఎస్ సార్. బాయ్ వెళ్ళిపోయాక ఇంకా చెప్పు అన్నాడు మధు సిగరెట్ కేసులో నుంచి మరో సిగరెట్ తీసుకుంటూ. చెప్పడం ప్రారంభించింది ఆమె. చెవులు రెక్కించి ఆత్రంగా వినసాగాడు మధు. ఒకవైపు వాలిపోతూ సగం శిథిలావస్థలో ఉన్న ఆ ఇల్లు లక్ష్మీపతి గారిది. వాళ్ల పేదరికానికి ప్రతిబింబం ఆ చిన్న పెంకుటిల్లు. ఒకప్పుడు దర్జాగా బ్రతికిన లక్ష్మీపతి ఇప్పుడు నిస్సహాయుడు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని నిబ్బరాన్ని కోల్పోయిన వ్యక్తి. వయసులో ఉండగానే భార్య గతించడం మొదటి షాక్. కూతురు కొడుకుల భవిష్యత్తు బాగుండాలని తను రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. పిల్లలిద్దరినీ ఎంతో ముద్దుగా పెంచాడు. అమ్మాయి గ్రాడ్యుయేట్ అయింది. అతను చేసుకున్న పాపం ఏమిటో మరి. కొడుక్కి చాలా కాలం వరకు మాటలు రాలేదు. నాలుగో ఏడొచ్చినా మాటలు రాకపోయేసరికి వాడు మోగవాడనే నిర్ధారణ చేసుకున్నారు అంతా. అయితే ఆ తర్వాత మాటలొచ్చాయి. ఊరంతా సంబరిపడిపోయాడు ఆ తండ్రి. ఏది ఏమైనా మాట స్వచ్ఛత లేదు, నత్తిగా పలుకుతూ ఉంటాడు. పైగా అమాయకుడు కూడా. ఇక తన విషయానికి వస్తే, తను నాలుగో పడిలో పడేసరికి టీబీ ప్రవేశించింది. దాంతో ఉన్న ఉద్యోగం ఊడింది. క్రమేపీ రోగం ముదిరి మంచం పట్టాడు. ఆ తర్వాత ఇల్లు కడపడమే గగనమైపోయింది. బిఏ వరకు చదివిన సరోజ ఉద్యోగం కోసం వేట ప్రారంభించింది. ఇది వాళ్ళ కుటుంబ పరిస్థితి. మంచం మీద పడుకున్న లక్ష్మీపతికి ఎడతెరిపి లేకుండా దగ్గొస్తోంది. తెగని ఆ దగ్గుతో విలవెల్లాడిపోతున్నాడు. కొంతసేపటికి లేచి పక్కన కూర్చుని ప్రక్కనే బల్ల మీద ఉన్న కూజాలో నుంచి గ్లాసుడు నీళ్లు వంపుకుని తాగాడు. దాంతో దగ్గు కాస్త సత్తుమణిగింది.
బరువుగా శ్వాస తీసుకుంటూ చంద్రమణి కేకవేశాడు. వత్తన్నా, ఏం చేస్తున్నావురా? అక్క వస్తే బియ్యం తెస్తుందని కొంపటి అంటిస్తున్నాను నాన్న. అది ఎప్పుడొస్తుందో, ఇప్పటి నుంచే కొంపటి ఎందుకురా అంటించటం? రొప్పుతూ అన్నాడు లక్ష్మీపతి. అయితే ఆర్పిమంటావా? తండ్రి ముఖంలోకి జాలిగా చూశాడు చంద్రం. వెళ్ళిపోయాడు చంద్రం. లక్ష్మీపతి మళ్ళీ పడుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతనికి మెలకు ఉన్నంతసేపు పట్టు విదిలిస్తే రేగిన తేనెటీగల్లా ఆలోచనలు ముసురుకుంటాయి. అందుకే రోజు ఎక్కువసేపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు. పాడు దగ్గు నిక్షేపం లాంటి నిద్ర పాడు చేసిందని తిట్టుకుంటూ, ఒరే చంద్రం, అమ్మాయి ఇంకా రాలేదు, ఉద్యోగం కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నదో ఏమిటో వెర్రి తల్లి, బయటికెళ్ళి చూడు. అదిగో నాన్న, మా మాటల్లోనే వచ్చేసింది. అమ్మయ్యా, మళ్ళీ మంచం మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. సరోజ ఆదుర్తగా లోపలికి వస్తూ, ఎలా ఉంది నాన్న? రండి డాక్టర్ గారు, రండి. అతని చేతిలోని మెడికల్ కిట్ అందుకుంది. అమ్మా సరోజ, వచ్చావా? మళ్ళా దగ్గడం ప్రారంభించాడు లక్ష్మీపతి. తెగని ఆ దగ్గుతో అతని పేగులు ఆర్చుకుపోతున్నాయి. వచ్చాను నాన్న, డాక్టర్ గారిని కూడా తీసుకొచ్చాను. నీకేం భయం లేదు? పడుకున్న తండ్రిని లేవదీసి కూర్చోబెట్టింది సరోజ. నమస్కారం డాక్టర్ గారు, రెండు చేతులు జోడించాడు లక్ష్మీపతి. డాక్టర్ అతను ఒక్క సానుభూతిగా చూస్తూ, పడుకోండి అని చెప్పి, సరోజ వేడినీళ్ళు పట్టుకురా, ఇంజెక్షన్ చేయాలి అంటూ మెడికల్ కిట్ విప్పాడు. డాక్టర్ గారు, మీరెన్ని మందులిచ్చినా ఈ మాయరోగం తగ్గేది కాదు. రోజు సూదులతో శరీరం అంతా చిల్లులు చేసి నన్నెందుకు చంపుతారు? నన్ను ఇలాగే ప్రశాంతంగా కన్ను మూయనివ్వండి. లక్ష్మీపతి మాటలలో వైరాగ్యం, నైరాస్యం మిళితమై ఉన్నాయి. మీకేం భయం లేదు లక్ష్మీపతి గారు, మీ జబ్బు తగ్గుముఖం పట్టింది. మరికొద్ది రోజులు మందులు పుచ్చుకుంటే పూర్తిగా నయమైపోతుంది. డాక్టర్ మాటలకు పేలవంగా నవ్వాడు లక్ష్మీపతి. రోగి ఎంత సీరియస్ అయినా డాక్టర్లు అలా అంటూ ఉంటారు అని అతనికి తెలుసు. అందులోనే మళ్ళీ దగ్గు అతన్ని చుట్టుముట్టింది. కడుపులో ప్రేగులన్నీ లొంగ చుట్టుకుపోతున్నాయి. వెంటనే డాక్టర్ మందు స్పూన్తో తాగించాడు. దాంతో కాస్త ఉపశమనం కలిగింది లక్ష్మీపతికి. డాక్టర్, మీకు పుణ్యం ఉంటుంది, నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. దయచేసి శాశ్వతంగా నిద్రపోవడానికి ఏదైనా మందు ఉంటే ఇవ్వండి, రెండు చేతులు జోడిస్తూ అన్నాడు లక్ష్మీపతి. అతని మాటలు వింటూ ఉంటే డాక్టర్ హృదయం వెన్నలా కరిగిపోయింది. అలా అనకండి లక్ష్మీపతి గారు, మిమ్మల్ని రక్షించుకోవాలని అమ్మాయి ఎంత తాపత్రయపడుతోందో చూడండి. మీరు లేకుంటే ఆమె బ్రతకటం కష్టం. ఇలాంటి మాటలు నా దగ్గరంటే అన్నారు, కానీ అమ్మాయితో మాత్రం అనకండి. స్టెతస్కోప్తో అతని గుండె పరీక్షిస్తూ అన్నాడు డాక్టర్. నేనున్నంతకాలం దానికి సుఖం లేదు. ఈ రోగిష్టి తండ్రి దానికి ఏమీ చెయ్యలేడు. పైపెచ్చు భారం కూడా అవుతున్నాడు. అవేం మాటలండి, తండ్రికి బిడ్డ, పిల్లకు తండ్రి భారమవుతారా? మీ ఫ్యామిలీ డాక్టర్గా మీ నుండి ఇటువంటి మాటలు వినవలసి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నేను అనే దాంట్లో తప్పే ఉంది డాక్టర్. హాయిగా పెళ్లి చేసుకుని త్రుళ్ళుతూ గెంతుతూ గడిపే ఈ వయసులో అహర్నిశలో తండ్రిని గురించి బెంగపెట్టుకుంటూ చిక్కి శల్యమైపోతోంది. మీరు ఇలా అనుక్షణం కృంగిపోతూ ఉంటే మీ జబ్బు నయం అవడం కష్టం. కాస్త ధైర్యంగా ఉండండి, పరిస్థితులు వాతంత్రులు అవే చక్కబడతాయి. సరోజ వేడినీళ్లు పట్టుకుని రావడంతో వారి సంభాషణ అక్కడితో ఆగిపోయింది. డాక్టర్ సిరంజి స్టెరిలైజ్ చేసి మందెక్కించి ఇంజెక్షన్ చేశాడు. డాక్టర్ గారు, మా నాన్నకి ఎలా ఉంది? త్వరగా తగ్గిపోతుందా? అమాయకంగా అడిగాడు చంద్రం. ఎందుకు తగ్గదు నాయన, తప్పకుండా తగ్గిపోతుంది. నువ్వేమి బెగ్గ పెట్టుకోకు అన్నాడు వాడిని ఊరడిస్తూ. ఈ మందులు 3 పూట్ల వేయి, స్లిప్ రాసి సరోజకిచ్చాడు డాక్టర్. ప్రిస్క్రిప్షన్ కాగితం అందుకుంది సరోజ. మరి నేను వెళ్ళొస్తాను లక్ష్మీపతి గారు. డాక్టర్ నీ గుమ్మం వరకు సాగనంపి వచ్చిన సరోజని పిలిచాడు లక్ష్మీపతి. ఇంజెక్షన్ తీసుకున్నాక దగ్గు ఆయాసం తగ్గింది. సరోజ తండ్రి ప్రక్కనే మంచం దగ్గర స్టూల్ వేసుకుని కూర్చుంది. వెళ్ళిన పని ఏమైందమ్మా? అనునయంగా అడిగాడు లక్ష్మీపతి. తండ్రి ప్రశ్నకు జవాబు ఏం చెప్పాలో తెలియలేదు సరోజకు. ఒక క్షణం ఊరుకుని, ఉద్యోగం కోసం అన్ని చోట్ల అప్లికేషన్స్ ఇచ్చి వచ్చాను అంది. నీకు ఆ వయసులో ఎన్ని బాధలు వచ్చే తల్లి, పోనీ నేను ఎక్కడికైనా వెళ్ళి 4 రూపాయలు తెద్దామన్నా లేవనీయకుండా ఈ మంచం మీద తోసేశాడు ఆ దేవుడు. తండ్రి మాటలకు విలువెల్లాడిపోయింది సరోజ. మీరేం దిగులు పడకండి, నాకు తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. త్వరలోనే మన కష్టాలు గట్టెక్కిపోతాయి, మన రోజులు ఎప్పుడు ఇలాగే ఉండిపోవు. కూతురి మాటలకు కాస్త ఊరట చెంది. సరేలేమ్మా, నేను ఆ ఆశతోనే ఉంటాను అంటూ మంచం మీద వాలిపోయాడు లక్ష్మీపతి. మందు ప్రభావమో ఏమో, వెంటనే మగతగా నిద్ర పట్టింది. అక్క, తీరంగా పిలిచాడు చంద్రం. ఆప్యాయంగా తమ్ముని దగ్గరికి తీసుకుంది సరోజ. నువ్వొస్తే బియ్యం తెస్తావని కొంపటి అంటిస్తే నాన్న ఆర్పిమన్నారు. వంట చేయవా అక్క? చంద్రం మాటలు వింటుంటే సరోజకి ఏడుపొచ్చింది. ఈ పూటకి మంచినీళ్ళు త్రాగు, రాత్రికి ఎలాగైనా బియ్యం పట్టుకొచ్చి వండుతానులే అంది పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమిరింగుకుంటూ. రాత్రి కూడా అన్నం తినలేదు, ఆకలి అవుతోంది.
చంద్రం మాటలకు మంచులా త్రవించిపోయిందామె హృదయం. గ్లాసుడు నీళ్లు త్రాగు బాబు, అదే తగ్గిపోతుంది అనడం. అడగటం మర్చిపోయాను, నువ్వీరోజు బడికెందుకు వెళ్ళలేదు? మాట మార్చింది సరోజ, ఇవాళ నుంచి బడికెళ్ళను. ఏ తమ్ముడి వంక అయోమయంగా చూసింది సరోజ. మరి నువ్వు బయటికి వెళ్ళిపోతే నాన్నెవరు చూస్తారు, మందెవరిస్తారు? అందుకని నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను. చంద్రం మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక వాడి మొహం ముద్దులతో నింపేసింది. ఇప్పటి నుంచి బడి మానేసి ఇంట్లో కూర్చుంటే నువ్వెందుకు పనికొస్తావురా? ప్రేమగా వాడి తలని మురుతూ అంది సరోజ. నా గురించి బెంగపడకక్క, రాత్రిలో నీ దగ్గర పాఠాలు నేర్చుకుంటానులే. ఆ మాటలకు ఆమె కడుపు తరుక్కుపోయినట్లయింది. మరేమీ మాట్లాడలేక వాడింది వారి దగ్గరగా తీసుకుని నుదురు మీద చుంబిచ్చింది. రవిగారు నీకోసం వచ్చారు, నువ్వు లేవని చెప్తే సాయంత్రం తప్పక తనను కలుసుకోమన్నారు. పనేదో ఉందట అన్నాడు చంద్రం. అలాగే నువ్వు వెళ్ళి చదువుకో. ఆమె మాట ప్రకారం చంద్రం పుస్తకం తీసి ఏదో రాసుకోవడం మొదలుపెట్టాడు. సరోజ రవిని గురించి ఆలోచించడం ప్రారంభించింది. తనకు రవి అంటే ఇష్టం, అతడికి కూడా తనంటే ప్రాణం. తమ పెళ్లికి ఎవరు అడ్డు చెప్పేవారు లేరు. తను పెళ్లి చేసుకుని రవితో వెళ్ళిపోతే నాన్నను చిత్రాన్ని ఎవరు చూస్తారు? ఈ మధ్య అతడు పెళ్లి గురించి ఒత్తిడి చేస్తున్నాడు. బహుశా ఆ విషయం ప్రస్తావించడానికే పిలిచి ఉంటాడు. అతనికి ఏం సమాధానం చెప్పాలి? ఈ మారు పెళ్లి గురించి తొందరపడితే మరొకరిని వివాహం చేసుకోమని, తన కోసం నిరీక్షించవద్దని, వీలైతే మరిచిపోమ్మని చెప్పేయాలనుకుంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఎంతకంటే ఏమి చేయలేదు. తన స్వార్థం కోసం తండ్రిని తోడపుట్టిన వాడిని గాలికి వదిలేయలేదు. తన వాళ్ల కోసం తను ఏమాత్రం త్యాగం చేయక తప్పదు. ఇలా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చినట్టే ఇంటి పనిలో లీనమైంది. సాయంత్రం 5 అవుతోంది. పక్కింటి పిన్నిగారి దగ్గర బియ్యం బదులు పుచ్చుకుని వంట చేసింది సరోజ. చంద్రం ఆడుకోవడానికి బయటికెళ్ళాడు. చన్నీళ్లతో ముఖం కడుక్కుని చీర మార్చుకుని రవిని కలుసుకోవటం కోసం పార్కుకు బయలుదేరింది. ఆ రోజు వాతావరణం ఎంతో మనోజ్ఞంగా ఉంది. మచ్చుకైన మబ్బు కనిపించని నింగి లేత నీలివర్ణంలో నిగనిగలాడుతోంది. పార్కులోని గులాబీ, మల్లె, జాజి, సంపెంగ పువ్వుల పరిమళం సరోజ ముక్కుపుటాలకు చేరడంతో మత్తెక్కినట్లయింది. గాలికి రేగుతున్న ముంగురులను సున్నితంగా సవరించుకుంటూ రవి కోసం ఒక రాతి అరుగు మీద చతికిలబడి ఎదురు చూడసాగింది. ఆవేళ ఎందుచేతో అట్టే జనం లేరక్కడ. ముచ్చటైన జంటలు కొన్ని అక్కడక్కడ ముఖమల్లా ఉన్న గడ్డి నేల మీద కూర్చుని తీయగా ముచ్చటించుకుంటున్నారు. పక్షులు కిలకిలమంటూ వారి ఆనందంలో భాగం పంచుకుంటున్నాయి. రవి ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నాడు. నేను నిన్ను వెళ్ళమన్నా పెరీ అండ్ కోకి వెళ్ళావా అడిగాడు. అక్కడ కూడా నా దురదృష్టమే నన్ను వెంటాడింది. ఇహ ఉద్యోగం వస్తుందన్న ఆశ నాకు లేదు. నువ్వు మరీ దిగాలు పడిపోకు, ప్రయత్నిస్తే సాధించలేనిదేదీ ఉండదు అని ఎంత ఇదిగా ధైర్యం చెప్పాడు ఆ రవి. ఆ రవి గోడగడియారం టంగు టంగుమంటూ 10 గంటలు కొట్టింది. రోజు గంట లేటుగా వచ్చే జోగినాథం ఆ రోజు 1 గంట ముందే ఆఫీసుకు రావడం విశేషం. ఇంకా స్టాఫ్ ఎవరూ రాలేదు. మేనేజర్ ఆ వేళ ఎందుకో చాలా ఎర్లీగా వచ్చి తన రూమ్లో కూర్చుని ఫైల్స్ చూస్తున్నాడు. జోగినాథం ఆ ఆఫీసులో సీనియర్ క్లార్క్, వయసు 45 ఏళ్ళుంటాయి. ఎప్పుడూ సింపుల్గా వచ్చే జోగినాథం ఆ రోజు ప్యాంటు షర్టు వేసుకుని బూట్లు చప్పుడుతో హుందాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే తికమకపడ్డాడు మస్తాన్. మస్తాన్ మరెవరో కాదు, ఆ ఆఫీసు బంట్రోతు, మేనేజర్కు కుడిభుజం లాంటివాడు. నువ్వు ఈరోజు నా డ్రాయర్ శుభ్రంగా అద్దంగా తుడవాలోయ్, ప్యూర్ని ఉద్దేశిస్తూ అన్నాడు జోగినాథం. అతని మాటలకు మరింత ఆశ్చర్యపడ్డాడు మస్తాన్. క్షణం గట్టిగా ఆలోచించాడు. వాడి మెదడు పాదరసల్లా పనిచేయసాగింది. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే ఘటం అంతే జోగినాథంలో మార్పుకి కారణం కనిపెట్టేశాడు. నమస్కారం జోగినాథం గారు, ఆఫీసులోకి అడుగు పెడుతూ విష్ చేశాడు వామనరావు. వామనరావు జోగినాథం కంటే జూనియర్, ఇంకా పెళ్ళికిళ్ళి లాంటివేమీ కాలేదు. ఏమిటో తెల్లవారకుండానే ఆఫీస్కి వచ్చావు, ఏంటి కథ? జోగినాథం మాటలకి నవ్వుతూ, అదే నేను అడగాలనుకుంటున్నాను సార్. ఎప్పుడు లేనిది తమరి రోజు పెళ్లి కొడుకులా ముస్తాబై నాకంటే ముందొచ్చి అతడి మాటలు పూర్తి కాకుండానే అందుకొని నోరుమూయబోయ్ కుర్రకొంక అన్నాడు జోగినాథం వెటకారంగా. అది కాదు సార్, తమరి వయసులో ఏదో అనబోయాడు వామనరావు. నా వయసుకేమో మహా ఉంటే అబ్బే ఎంతో ఉండదు, నాకంటే 10 ఏళ్ళు చిన్న వ్యంగ్యంగా పలికాడు వామనరావు. అలానే మరీ పాపాయిని చేయకోయ్, మొన్ననే కదా 4వ 10లో పడ్డాను. సరేలేండి, ఇంతకు విషయం చెప్పారు కాదు, ఊరుకోకుండా మళ్ళీ కూపీ లాగడానికి ప్రయత్నించాడు వామనరావు.
విషయానికే ఉంది, ఈరోజు లగాయతు మనమందరం ట్రిమ్గా తయారై నీటుగా రావాలి. హాటు హాటుగా కొత్త కార్యక్రమాలు చేపడుతూ పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. మన సంస్థ గౌరవ మర్యాదలు కాపాడుతూ దానికి పేరు ప్రతిష్టలు తేవడానికి ప్రయత్నించాలి. దాదాపు ఉపన్యాసం ఇస్తున్నట్లుగా అన్నాడు జోగినాథం. అసలు సంగతి తాట వేస్తున్నారు. పాలకొచ్చి ముంత ఎందుకు దాస్తావు, నీ వేషాలు నా దగ్గర, అమాయకంగా ముఖం పెట్టాడు వామనరావు. అదే నోయ్, నీకు తెలుసునో తెలీదో, ఇవాళ మన ఆఫీసులో కొత్త లేడీ టైపిస్టు రాబోతోంది. ఓహో, అదా సంగతి. అయితే గీతే ఏమిటి? ఈ కాలం కుర్రాళ్లకు రొమాన్స్ పూర్తిగా తెలీదు, మెల్లగా గొణుక్కున్నాడు జోగినాథం. రొమాన్సా? బారెడు నోరు తెరిచాడు వామన్రావు. అదే నోయ్, అవర్ లేడీ టైపిస్ట్ ఈజ్ యంగ్ అండ్ అన్మ్యారీడ్, ఫెయిర్ అండ్ లవ్లీ. నిన్ననే అపాయింట్మెంట్ చేశారు. అలాగా, అంచేత మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? బుర్ర అడ్డంగా తిప్పాడు వామనరావు. ఇద్దరం ప్రయత్నిద్దాం, ఎవరి వల్లనైనా పడకపోతుందా? పెద్దవారై ఉండి అవేం మాట్లాడి, ఇన్నాళ్ళకు మన కార్యాలయంలో మరో తెలుగు ఆడపడుచు అడుగు పెడుతూ ఉంటే హారతి పట్టి ఆశీర్వదించడానికి బదులు ఆశీర్వదిద్దాం. మన చెయ్యి దాటిపోకుండా ఉంటే సగంలో అందుకున్నాడు జోగినాథం. ఏమండోయ్, వచ్చేస్తున్నట్లుంది, వామనరావు కంఠంలో గాబరా ధ్వనించింది. ఎవరోయ్? కుతూహలంగా గేటు వైపు చూశాడు. అదేనండి, మీరన్న ఆ టైపిస్టే. ఏమిటి, వచ్చేస్తుందా? నా సీతాకోక చిరుక. ఆమెను ఆఫీస్ తెరవకుండానే నా వన్నెల విసన కొరకు కర్ర వచ్చేస్తుందన్నమాట. కళ్ళజోడు సవరించుకుంటూ మరింత ఉత్సుకతతో చూశాడు జోగినాథం. సరోజ వయ్యారంగా హ్యాండ్ బ్యాగ్ తిప్పుకుంటూ లోపలికొచ్చింది. గుండ్రటి ముఖం, చిక్కని తెలుపు ముత్యాల్లాంటి పలువరస, చిన్ని నోరు, నల్లని జుట్టు, ఏ అవయవానికి అవయం తిత్తినట్లున్న ఆమె శరీరం జోగినాథం కళ్లకు రబ్బరు బొమ్మలా ఆనింది. అందరికంటే ముందుగా పలకరించి పరిచయం చేసుకోవాలని ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె అతడిని గమనించినట్లు సరాసరి మేనేజర్ రూంలోకి వెళ్ళింది. చిన్నబోయిన ముఖంతో తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. సరోజ అందచందాలను చూసిన వామనరావు కూడా మతిపోయినట్లయింది. కుట్లప్పగిస్తూ ఆమె వెళ్ళిన వంకే చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపు మౌనంగా ఉన్న జోగినాథం వామన్రావుతో అన్నాడు, ఇది పొద్దంతా అక్కడే గడిపేలా ఉంది. అతని ముఖంలో చిరాకు, చేతికందిన వస్తువు దూరం అయిపోయినప్పుడు కలిగే బాధ ప్రస్ఫుటమవుతు అవుతున్నాయి. తొందరపడకండి జోగినాథం గారు, వస్తుంది, కాసేపు ఓపిక పట్టండి, మీరు మరీ కుర్రాళ్ళైపోతున్నారు అన్నాడు వామన్రావు అతని ఆదుర్దాన్ని గమనిస్తూ. అది కాదో నా బాధ, మరైతే ఇప్పుడు వచ్చి పడిన ఇబ్బంది ఏమిటది? ఆ మేనేజర్కి కానీ ఈ పాలపిట్ట మీద మనసు పడిందో, ఇక మనం పెదిమ విప్పడానికి వీలుండదు. మేనేజరు అలాంటి వాడు కాదండి, లెటర్స్ ఏమైనా డిక్టేట్ చేస్తున్నాడేమో. ఏడిశాడు, అసలు ఈ అమ్మాయిని పరికోసమే పెట్టుకున్నాడంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకన్నా మంచిది, వాడు ఏం చేస్తున్నాడో ఆ తలుపు సందులోంచి చూడు, అది సభ్యత అనిపించుకోదండి, బుద్ధి చెప్తున్నట్లుగా అన్నాడు వామన్రావు. వెళ్ళబోయ్, నీకంత సిక్కైతే నేనే వెళ్ళి చూస్తాను. తలుపు సందులో నుంచి తొంగి చూసొచ్చి నువ్వు అన్నది కరెక్టేనోయ్. అంతలో మస్తాన్ అక్కడికి వచ్చి, అయ్యా మిమ్మల్ని సీట్లో కూర్చుని పనిచేసుకోమంటున్నారు మేనేజర్ గారు అన్నాడు అతన్ని ఆట పట్టించాలని. ఈ గడుసుపిండం తన చేష్టలు గమనించి ఉంటాడు. వెధవకు మరేం పని, ఇంతకీ వయ్యిండని ఏం లాభం? ఆ మేనేజర్ వాడికి ఉండాలి. కొండంత అలసిచ్చి నెత్తికెక్కించుకుంటున్నాడు అని నాలుగు తిట్లు మనసులోనే తిట్టుకుంటూ, తెలుసులేవోయ్, నీ పనేది నువ్వు చూసుకో, తన సీట్లోకి వెళ్ళిపోయాడు జోగినాథం. వామన్రావు కూడా అతని సీట్లో కూర్చున్నాడు మరి మాట్లాడకుండా. మరో 5 నిమిషాలలో సరోజ నోట్ పుస్తకంతో బయటకొచ్చి తిన్నగా తన సీట్లోకి వెళ్ళి టైప్ చేయడానికి మిషన్ మీద కాగితం ఎక్కించింది. అదే మంచి అదననుకుని జోగినాథం లేచి ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు. జోగినాథం గారు, మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు అన్నాడు మస్తానొచ్చి. వీడికి మరేం పని లేదు, సమయం సందర్భం అంతకన్నా లేదు, చిరాకు పడుతూ లోనికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని ఆమె వద్దకు వెళ్ళబోయిన వామన్రావు మస్తాన్ను చూసి అతి ప్రయత్నం మీద విరమించాడు. ప్యూ లేదో ఫైల్ తెచ్చి అతని బల్ల మీద ఉంచి వెళ్ళిపోయాడు. అంతలో కళ్ళజోడు సర్దుకుంటూ జోగినాథం బయటకొచ్చాడు. అతడి ముఖం చూడగానే మేనేజర్ బాగా చివాట్లు పెట్టినట్టు ఉంది అనుకున్నాడు వామన్రావు. 1 గంట తర్వాత ఆఫీసులో ఎవరూ లేకపోవడం చూసి వామన్రావు జోగినాథం కలిసికట్టుగా సరోజ దగ్గరికి వెళ్ళి చెరువు వైపు నిలబడ్డారు. వారి వంక అయోమయంగా చూసింది సరోజ. నా పేరు జోగినాథం, ఈ ఆఫీసులో సీనియర్ క్లార్క్ని. నమస్కారం అందామే అప్రయత్నంగా లేచి నిల్చుని. పనిలో మీకేమైనా డౌట్స్ ఉంటే నిరభ్యంతరంగా నా దగ్గరికి రావచ్చు, మొహమాటమేమి పడకండి, మీకన్నీ నేర్పుతాను. అలాగే నవ్వుతూ అన్నది సరోజ. మరి నా గురించి చెప్పాలంటే చాలా ఉంది. నా పేరు వామనరావు, వయసు 24, హైటు 5.7, చెస్ట్ 33, సినిమాలు చూడటం హాబీ, ఇంకా పెళ్లి కాలేదు, స్టూడెంట్ టీచర్కు పాఠం చెప్తున్నట్లు అన్నాడు వామనరావు.
మళ్ళీ నమస్కారం అందామే మరింత వినయంగా. ఊరుకోవై పెళ్లి కాకపోవడం కూడా ఒక పెద్ద క్వాలిఫికేషన్లా చెప్తున్నావు అన్నాడు జోగినాథం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన అభ్యర్థిలా ముఖం పెట్టి. అతడి మాటలతో తన ఫైల్ తనపై గల అక్కసు గ్రహించిన వామన్రావు, మరి ఉన్నవన్నీ చెప్పాలి కదండి, ఇకపోతే నేను ఈయన కంటే జూనియర్ని, అలా అని నన్ను మరీ అండర్ ఎస్టిమేట్ చేయకండి, మీకే సహాయం కావాలన్నా సంకోచించకుండా నా దగ్గరకు వచ్చేయండి అన్నాడు నవ్వుతూ. అలాగే మరి, మీరు వెళ్తే నా పని చూసుకుంటాను అంది కుర్చీలో కూర్చుంటూ. ఆమె మాటలలో చిరాకు గ్రహించి, అలాగే వస్తాం, ఇక్కడే ఉంటాం కదా, మళ్ళీ కలుసుకుందాం, తర్వాత తీరిగ్గా అన్నీ ముచ్చటిచ్చుకుందామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు జోగినాథం వామన్రావు. వాళ్ళ సంభాషణతో విసుగు చెందిన సరోజ కర్చీప్తో ముఖం అత్తుకుని ఏదో జ్ఞాపకం వచ్చిన దానికి మళ్ళీ మేనేజర్ గారి గదిలోకి వెళ్ళింది. మళ్ళీ లోపలికి వెళ్తోందో, కుర్చీలోంచి సగం లేస్తూ అన్నాడు జోగినాథం. బాస్ కాల్ చేశాడేమో, అది కాదోయ్ నా బాధ, ఆప్యాయంగా రమ్మన్నా మన దగ్గర టెక్కు చేస్తోంది, వాడు పిలవకుండానే పరుగులు తీస్తోంది, మిమ్మల్ని నన్ను పట్టుకుంటే దానికి ఏం ఒరుగుతుంది, మేనేజర్ని మంచి చేసుకుని వాడికి అనుకూలంగా మసులుకుంటే మంచి జీతం మీద తొందరగా ప్రమోషన్ కూడా కొట్టేయచ్చు. వామన్రావు మాటల్లోని నగ్న సత్యాన్ని గ్రహించిన జోగినాథం, బాగా చెప్పావు, మగాడికి ప్రమోషన్ కావాలనుకుంటే ఆమ్యామ్యా, ఆడదానికైతే శీలం, సమర్పించుకోవలసిన 6 రోజులు వచ్చి పట్టాయి, ఏం చేస్తాం అన్నాడు విరక్తిగా. సరోజ ఆఫీసులో చేరి 2 నెలలైంది. జోగినాథం వామన్రావు ఒకరికొకరు పోటీగా ఆమెను ఆకర్షించాలని, ఆమె మనసు దోచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి కోపం కూడా వచ్చింది వాళ్ళకి. ఒకరోజు సరోజ మేనేజర్ డిక్టేట్ చేసిన లెటర్స్ టైప్ చేద్దామని మిషన్ దగ్గరకు వచ్చింది. జోగినాథం ఆమె దృష్టిని తన వైపు మళ్లించే ప్రయత్నంలో ఆమెను మారు ఓరగా చూస్తూ చిన్న దగ్గు తగ్గాడు. అతడి చేష్టలకు కొరకరా చూసింది సరోజ. అది గమనించిన జోగినాథం జోరుగా ఫైల్ చూడటం మొదలుపెట్టాడు. సరోజ గారు, వామన్రావు పిలుపుకు టైప్ చేయడం ఆపి ఎందుకన్నట్లుగా అతని వైపు చూసింది. వామన్రావు కించిత్తు తత్తరపడుతూ, అదేనండి, మీ దగ్గరకు వచ్చి ఏవేవో చెప్పాలనుకుంటాను, తీరా మీ ముఖం చూశాక ఏమీ చెప్పలేకపోతున్నాను. చాలా చిత్రంగా మాట్లాడతారే అందామె నవ్వుతూ. ఆ మాటలకు పొంగిపోతూ, అయితే నేను మీకు నచ్చానన్నమాట అన్నాడు వామన్రావు ఠపీమని. ఆ జోగినాథం కంటే కాస్త బెటరు, అతనికి నాకు పోలికేమిటండి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండదు. వామన్రావు వాళ్ళు సంభాషించుకోవడం ఇష్టం లేనట్టు గట్టిగా పిలిచాడు జోగినాథం. అయ్యా, నీ సీటు వదిలేసి ఆవిడతో హసికేమిటి, డోంట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈజ్ ఆఫీస్. వామన్రావు గట్టిగా, అప్పే మరేం లేదు సార్, సరోజకి ఏవో డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నాను అంటూ కాస్త తగ్గు స్వరంతో, చూసారా వాడి ఉడుకుపోతాను, మనం ఏదో మాట్లాడేసుకుంటున్నామేమోనని తెగ బాధపడిపోతున్నాడు అన్నాడు నిష్ఠూరంగా. డౌట్స్ క్లియర్ చేశావా, మళ్ళీ గట్టిగా గావుకేక పెట్టాడు జోగినాథం. అప్పుడే ఎక్కడా కొంపలు మునిగిపోతున్నట్లు తమరు అరిచేస్తుంటేను. వామన్రావు గారు, మీకు పనేమీ లేకపోవచ్చు, నాకు అవతల అర్జెంటుగా టైప్ చేయాల్సిన పేపర్స్ ఎన్నో ఉన్నాయి, మీరు ఇక్కడ నుండి వెళ్తే నేను నా పని చూసుకుంటాను. సారీ మీ వర్క్ డిస్టర్బ్ చేసినట్లుంది, సాయంత్రం లేజర్గా మాట్లాడుకుందాం లేండి. తన సీట్లోకి వెళ్ళిపోయాడు వామన్రావు. సాయంత్రం కలుస్తాడట, పిక్చర్ ప్రోగ్రాం ఏదైనా వేస్తాడు కాబోలు, సరోజకు వినిపించేలా గట్టిగా అన్నాడు జోగినాథం. ఆ మాటలకు ఆమె అతని వంక ఎర్రగా చూసి మళ్ళీ తన పనిలో లీనమైపోయింది సరోజ. ఉద్యోగం దొరకనంతకాలం ఎప్పుడు ఉద్యోగం అవుతుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసింది. తీరా ఉద్యోగం దొరికాక ఆ ఆఫీసులో పనిచేయటం ఒక సమస్య అయిపోయింది. స్టాఫ్ అసభ్య ప్రవర్తన వల్ల ఆఫీసు పని అంటేనే రోత పుట్టింది. పోనీ ఉద్యోగం మానేద్దామనుకుంటే ఆర్థికంగా చితికిపోయిన తన కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఆ తలంపు రావడంతో ఆమె హృదయం ఒక క్షణం ఆగి కొట్టుకోనారంభించింది. ఉద్యోగానికి రిజైన్ చేయలేక ఆఫీసులో పనిచేయలేక సతమతమైపోవటం ప్రారంభించింది. ఎంతో నిగ్రహంతో రోజులు నెట్టుకొస్తోంది. తను పనిచేసేది ప్రైవేట్ కంపెనీలో, అందిన టెంపరీ మేనేజర్ దయాధర్మాల మీద తన ఉద్యోగం ఆధారపడి ఉంది. అతనికి ఇష్టం లేకుంటే ఏ రోజైనా తనను టెర్మినేట్ చేసేయచ్చు. ఇక స్టాఫ్ విషయానికి వస్తే వారితో ఫ్రీగా మెలగలేకపోతోంది. వాళ్ళుగానే మేనేజర్తో తనపై ఉన్నవి లేనివి చెప్తే ఈమాత్రం ఉపాధి కూడా భృగ్యమవుతుంది. అప్పుడు ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాలో భయంతో ఆమె గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఆ ఆఫీసులోనే మరో సెక్షన్లో పనిచేస్తున్న రాతతో స్నేహమయ్యాక సరోజకు కాస్త మెంటల్ రిలీఫ్ లభించింది. రాధ చాలా తెలివైన పిల్లని చూడగానే పసిగట్టింది. ఆమె సౌమ్య గుణం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగల మనస్తత్వం సరోజను బాగా ఆకర్షించాయి. వారి పరిచయం తెరదిన ప్రవర్తమానమై స్నేహంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. లేజర్ దొరికినప్పుడల్లా వాళ్ళు ఒక దగ్గర చేరి ఒకరి కష్టాలు మరొకరితో చెప్పుకోసాగారు. రాధ కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందినదే. వాళ్ళ నాన్న తాలూకా ఆఫీసులో గుమాస్తా, తనకి 7 చెల్లెళ్ళున్నారు. తండ్రికి కొడుకులైనా కూతుళ్ళైనా అంతా వాళ్లే. ఇంత పెద్ద కుటుంబం ఏడవడానికి అతని సంపాదన చాలకపోవడంతో పెద్ద కూతురైన రాధ తల్లికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఉద్యోగంలో చేరింది. ఒకనాడు లంచ్ బ్రేక్లో రాధ తన సీటు దగ్గరకు వచ్చి పలకరించింది.
లెటర్ ఏదో టైప్ చేద్దామని మిషన్లోకి ఎక్కించిన కాగితాన్ని తీసి కూర్చో అన్నది సరోజ. నవ్వుతూ వామనరావు, జోగినాథం తదితర స్టాఫ్ అంతా మేత కోసం క్యాంటీన్కు వెళ్ళిపోయారు. నువ్వు ఈ ఆఫీసులో ఎలా నెక్కుకొస్తున్నావో కానీ నాకు మాత్రం రోజుకో యుగంలా ఉంది రాధా అన్నది సరోజ బాధగా. మరేం పర్వాలేదు, కొన్నాళ్ళకి అదే అలవాటైపోతుంది. డోంట్ టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ. ఏమో రాధా, నేను ఇక్కడ ఎన్నాళ్ళో ఉద్యోగం చెయ్యలేనేమో అనిపిస్తోంది. ఉద్యోగం వచ్చిన తొలి రోజులలో నేను ఈ సెక్షన్లోనే పనిచేసేదాన్ని. నువ్వన్న ఈ వామన్రావే నన్ను టీజ్ చేయాలని, అవసరమైతే నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ వాడి ఆటలు నా దగ్గర సాగలేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మగవాళ్ళ మధ్య పనిచేసే ఆడవాళ్ళందరికీ కామనే. ఇవి మనం మరొకరితో చెప్పుకోలేనివి. అందువల్ల మనకు మనమే పరిష్కరించుకోవాలి అంది రాధ ఎంతో జ్ఞానిలా. వాడి ఆట కట్టించడానికి నువ్వేం చేసేదానివి అడిగింది సరోజ ఎంతో ఆదుర్తగా. ఇప్పుడు ఆమెకు తను ఎదుర్కొంటున్న సమస్యలకి సొల్యూషన్ కావాలి. ఆమె ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న రాధ తన అనుభవాలు చెప్పసాగింది. నేను నీ అంత అందంగా ఉండను, అందుకే నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నాకెదురవ్వలేదు. అయినా వామన్రావు మాత్రం నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడు. ఒకరోజు పార్క్కి రమ్మన్నాడు, కాదనకుండా వెళ్ళాను. మరోనాడు సినిమాకి రమ్మనమని ఆహ్వానించాడు, ఆ అనకుండా అతనితో వెళ్ళాను. ఇంకో రోజు హోటల్కి రమ్మనమని పిలిచాడు, కాదనకుండా వాడితో వెళ్ళి వాడి చేత 25 రూపాయలు బిల్ ఇప్పించాను. ఒకరోజు ఇద్దరం సినిమాకి వెళ్ళాము. పిక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడం వలన అందులో పూర్తిగా లీనమైపోయాను. అతడు నా చెవిలో నోరు పెట్టి ఐ లవ్ యూ రాధా అన్నాడు. ఐ టూ అన్నాను. దీన్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. వెంటనే నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. అటు ఇటు చూసి మెల్లగా భుజం మీద చెయ్యేశాడు. నెమ్మదిగా ప్రక్కకు తప్పించాను. నీతో ఆమాత్రం చనువుగా ఉండకూడదా చెవిలో గొణిగాడు. పెళ్ళయ్యేదాకా ఒంటి మీద చెయ్యి వేయడానికి వీల్లేదు. సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. దాంతో దెబ్బతిన్నట్టు అయిపోయాడు. అంతే, మర్నాడు నుండి ఆఫీసులో సైతం ముఖం చాటేసుకుని తిరగడం ప్రారంభించాడు. తేరగా దొరికితే ఆడపిల్లల్ని పాడు చేయాలనుకునే అతడి నైజం నేను ముందే కనిపెట్టేశాను. చివరికి అలాగే అయింది. నేను వాడికి అలాగే బుద్ధి చెప్పమంటావా అడిగింది సరోజ. నీకు నాకు చాలా తేడా ఉంది. నువ్వు నాకంటే ఎంతో అందంగా ఉంటావు. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అందువల్ల వాడి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడవచ్చు. దానికి నువ్వు ప్రిపేర్ అయితే ప్రాబ్లం ఉండదు. ఛా, వాడితో నాకు పెళ్ళా? వాడంటేనే నాకు అసహ్యం. వాడి మీద కసి తీర్చుకోవడానికి ఏ ఉపాయం ఆలోచిస్తున్నాను. అంతేగాని రాజీ పడటం కలలో మాట. సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. నా ఎదలో మరో వ్యక్తి ఏనాడో చోటు చేసుకున్నాడు. అలాంటప్పుడు నువ్వు మరీ సెన్సిటివ్గా ఉండకూడదు. కాలమే నీ పరిస్థితిని చక్కబెడుతుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు, సలహా ఇచ్చింది రాధ. కాఫీలు టిఫిన్లు ముగించుకుని స్టాఫ్ ఒక్కొక్కరు రావడంతో వారి సంభాషణ అక్కడితో ఆగిపోయింది. నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలి, వెడ్డింగ్ కార్డ్ చేతికిచ్చింది రాధ. పెళ్ళెవరికి? ఆశ్చర్యపోతూ అడిగింది సరోజ. ఎవరేమిటి, నాకే అన్నది రాధ చిరునవ్వుతో. అలాగా, కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇంతకు తమకు కాబోయే నాదుడి గురించి చెప్పావు కాదు. రాధ చెక్కిని నొక్కుతూ అంది సరోజ చిరిపిగా. అతని పేరు కృష్ణ అన్నది తలవంచుకుని సిగ్గు నవనీస్తూ. రాధాకృష్ణ, ముచ్చటగా ఉంది జంట. ఇంతకు అతనెవరనుకుంటున్నావు? తెలీదన్నట్లు ముఖం పెట్టింది సరోజ. రాజబహుద్దూర్ రంగారావు గారు అబ్బాయి. అనుకోకుండా మాకు ఈ సంబంధం తారసపడింది. అయితే వారి ఎస్టేట్కి రాణిగారు కాబోతున్నారన్నమాట. ఇక మీదటి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదే. చాలా శుభవార్త చెప్పావు రాధ, చెమర్చిన కళ్ళతో అంది సరోజ. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పెళ్లికి మిస్ అవ్వకూడదు సుమా. నో, నాట్ అట్ ఆల్. నేను లేకుండా నీ పెళ్లి జరగడమా? నెవర్ ఇమాజిన్. మరీ నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆఫీసులో స్టాఫ్ అందరికీ ఇన్విటేషన్స్ ఇవ్వడంలో లీనమైంది రాధ. తండ్రి ఒంట్లో ఏమి బాగోపోవటం వల్ల రాధ పెళ్లికి వెళ్ళలేకపోయింది సరోజ. అయితే ఆ మర్నాడు ఏర్పాటు చేసిన విందుకు రాధ కబుర్ల మీద కబుర్లు పెట్టడంతో బయలుదేరక తప్పలేదు. ఇలాంటి సందర్భాలకి వెళ్ళేటప్పుడు కట్టుకోవలసినంత మంచి చీరలు తనకేమీ లేవు. కనీసం విందుకైనా వెళ్ళకపోతే రాధ బాధపడుతుందని ఉన్నవాటిలో కాస్త శుభ్రమైన చీర కట్టుకుని వెళ్ళింది. రాధమ్మ పెళ్లి విందు ఊరంతా ఆర్భాటంగా జరుగుతోంది. ఎందరో ఆడవాళ్లు ఖరీదైన పట్టుచీరలు కట్టుకుని మొయ్యలేనన్ని ఆభరణాలు ధరించి విలువైన బహుమతులతో విందుకొస్తూ ఉంటే సాదా వాయిల్ చీరతో ఆ ప్రాంగణంలో అడుగుపెట్టడానికి తనకెంతో సిగ్గేసింది. అయినా రాధ కోసం తన లోపలికి వెళ్ళక తప్పదు. ఒక నిర్ణయానికి వచ్చినదే ముందుకు సాగింది. తనను చూడగానే ఎంతో అభిమానంగా కౌగిలించుకుని లోపలికి ఆహ్వానించింది రాధ. ఆమె అనురాగ ఆప్యాయతలకు సరోజ కళ్ళు చెమర్చాయి. సరోజ తను తెచ్చిన చిన్న రాధాకృష్ణుల ప్రతిమ కానుకగా ఇవ్వగానే ఉప్పొంగిపోయింది రాధ. నీ తాహతకు తగ్గట్టు నేనేమి బహుమతులు తేలేకపోయినా రాధాకృష్ణుల ప్రేమలాగే మీ ఉభయలో జీవితాంతం అన్యోన్యంగా ఉండాలని ఈ చిట్టి కానుక పట్టుకొచ్చాను అన్నది సరోజ. చ,
చెక్కిలపై జారిన ఆనంద బాష్పాలని చీర చింగుతో ఒత్తుకుంటూ, నువ్వు రావడమే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందరో వస్తారు, ఎన్నెన్నో బహుమతులు తెస్తారు, కానీ నీలాంటి స్నేహితురాలి ఆదరాభిమానాలు ఎలా వస్తాయి చెప్పు అంది రాధ. ఆమె రాకకు ఎంతగానో సంతోషిస్తూ, ఇంతకీ మీ ఆయన్ని పరిచయం చేశావు కాదు అన్నది సరోజ కాస్త నిష్ఠూరంగా. సారీ, ఆ సంగతే మర్చిపోయానంటూ ఏమండి అని గట్టిగా పిలిచింది. ఆ పిలుపుకు ఒక అతను చేతికర్రతో కొద్దిగా తడుముకుంటూ ఆమె వద్దకొచ్చాడు. కళ్ళకు నల్లటి గాగుల్సు, ఖరీదైన ఉలన్ సూటు, మెడలో బంగారు చేయిను, నాలుగు వేళ్లకు నాలుగు రాళ్ల ఉంగరాలు, చూడటానికి జమీందారు బిడ్డలాగే ఉన్నాడు. అతనిని నక్కసక పర్యంతం పరీక్షిస్తూ నమస్కారం అంది రెండు చేతులు జోడిస్తూ. అతను కూడా ఎంతో వినయంగా ప్రతి నమస్కారం చేశాడు. అతనిని చూడగానే సరోజకేదో అనుమానం రావడంతో పురుగుటి ముడిచింది. మా వారికి పుట్టుగుడ్డి అంది రాధ, ఆమె అనుమానాన్ని నివృత్తి చేస్తున్నట్లుగా. అంతలో రాధ మామగారు అక్కడికి వచ్చి ఎవరికో పరిచయం చేసే మిషతో కొడుకును తీసుకుపోయారు. అదేం రాధ, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే? బాధాతప్త హృదయంతో బరువుగా అన్నది సరోజ. అతనికి గుడ్డైనంత మాత్రాన ఏముంది, మనిషి మంచివాడు, పోలడంత ఆస్తి ఉంది. మా నాన్న ఎలానూ నాకు కట్నాలిచ్చి పెళ్లి చేయలేడు. ఎల్లకాలం అతనికి భారమై జీవితాంతం కన్యగా ఉండిపోయే కంటే ఒక మంచి వ్యక్తికి వాడు గుడ్డివాడైనా అవిటివాడైనా భార్యనై ముత్తైదువును అనిపించుకుంటేనే జీవితానికి పరిపూర్ణత, బ్రతుక్కొక సార్థకతనిస్తుంది అంది రాధ వేదాంతిలా. రాధ దొడ్డ హృదయానికి అత్యంత అచ్చరి పొందింది సరోజ. పోనీలే, నీకు నచ్చిన సంబంధం చేసుకున్నావు, అంతేకాదు ఒక మంచి వ్యక్తికి జీవితాన్ని ఇచ్చావు. నువ్వు మామూలు మనిషివి కాదు, దేవతవు రాధ అంది ఆమె వ్యక్తిత్వాన్ని స్తుతిస్తూ. వామనరావు జోగినాథం అక్కడికి రావడంతో వారి సంభాషణ ఆగిపోయింది. సరోజను కూర్చోమని చెప్పి ఎటో వెళ్ళింది రాధ. ఏమండి సరోజగారు, రాధ పెళ్లికి రాలేదే? పలకరించాడు వామనరావు. విధి లేనట్టు పెదములు విరిచి లేదు అన్నది సరోజ. ఆఖరికి రాధ ఒక గుడ్డివాణ్ణి చేసుకోవాల్సి వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. అతడి పలుకులలో ఎగతాళి ధ్వనిస్తోంది. ఆమె తన ఇష్టప్రకారం తనకు నచ్చిన వాళ్ళు చేసుకుంది. ఇందులో మనమెవరూ సానుభూతి చూపనవసరం లేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ ఆడదానికి మంచి సంబంధం రావటం గగనమైపోతోంది. చివరికి ఏదో ఒకదానితో సరిపెట్టుకోవాలి. వామనరావు మాటలు వింటుంటే ఎంతో అసహ్యం వేసింది సరోజకు. నన్ను కాదని కాలయాపన చేస్తే నీ బ్రతుకు ఇంతే అవుతుందన్న అర్థం స్ఫురిస్తోంది. మీరు అన్నసూత్రం మగవారికి కూడా వర్తిస్తుందన్న సంగతి మర్చిపోయినట్లున్నారు అంది కోపంగా. అదేమిటో ఎలా అంటావు? రాధ వెర్రిదేమీ కాదు, లక్షలకి వారసురాలు కావచ్చునని ఈ నిర్ణయం తీసుకుంది. డబ్బు హోదా ఉన్నప్పుడు సరదాలు తెచ్చుకోవడానికి ఎవరిని పిలిస్తే రారు అన్నాడు జోగినాథం. ముసరినక్క, వీడి బుద్ధి పుడకల్లో పెట్టే వరకు పోదు కసిగా మనసులో అనుకుంది సరోజ. విందు పూర్తయిన వెంటనే రాధ దగ్గర సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టింది సరోజ. రాధ ఒక గుడ్డివాణ్ణి తన జీవిత భాగస్వామిగా ఎందుకెంచుకుందో, ఎంత ఆలోచించినా ఒక పట్టాన సమాధానం దొరకలేదు ఆమెకి. ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయింది. హలో సరోజగారు, హౌడూయుడు ఆఫీసులో అడుగు పెడుతూనే పలకరించాడు వామనరావు. వాడిని చూడటంతోనే ఒళ్ళు మండిపోయింది సరోజకి. ఫైన్ అంది పెదములపై బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటూ. మీకోసం అరగంట పట్టి వెయిట్ చేస్తున్నానంటే నమ్మండి ఎందుకన్నట్లు చిరాగ్గా ముఖం పెట్టింది సరోజ. అపే మరేం లేదండి, సంఘంలో సరికొత్త పిక్చర్ రిలీజ్ అయింది, మనిద్దరి కోసం రెండు టిక్కెట్లు రిజర్వ్ చేయించాను అన్నాడు ఆమె ముఖ కవళికలను జాగ్రత్తగా పరిశీలిస్తూ. అలాంటి అలవాటు లేదు అందామె నిర్లిప్తంగా. అలవాటుకేముందండి, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, కాస్త ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం అంటున్నాను. అలాంటి పొరపాటు ఆలోచనలు మెదడులోకి రానీకండి, చెంపదెప్ప కొట్టినట్లు చెప్పి చకచకా వెళ్ళి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది సరోజ. పోనీలేండి, మీరొస్తారేమోనని ఎంతో ఆశపడ్డాను సణుగుతూ అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు వామన్రావు. ఒక సీనియర్ క్లార్క్ వామన్రావు పాటి చేయలేడు కాబోలు, వాడంటే పడిచొస్తుంది, నేనంటేనే మండిపడుతుంది ఆమెకు వినిపించేలా గట్టిగా అన్నాడు జోగినాథం. కోపంగా చూసింది సరోజ. ఆ చూపులకు తట్టుకోలేక కళ్ళజోడు పెట్టుకుంటూ ఫైల్లోకి తలదూర్చాడు జోగినాథం. అప్పుడే సెక్షన్ హెడ్ దగ్గర నుంచి కబుర్ రావడంతో లేచి అతని వద్దకు వెళ్ళింది సరోజ. కొంపతీసి తన మీద కంప్లైంట్ చేస్తుందేమోనని కంగారు పడ్డాడు జోగినాథం. అంతలోనే ఇన్నేళ్ళు సర్వీస్ ఉన్న తనకు ఆమాత్రం ఆడకూతురి మాటలను సమర్థించుకోలేడా అనుకుని స్థిమితపడ్డాడు. మిస్ సరోజ, అర్జెంటుగా టైప్ చేయమని ఇచ్చిన కాగితాలు అయిపోయాయా? అధికార ధోరణిలో అడిగాడు సెక్షన్ హెడ్ రామస్వామి. అయిపోవచ్చే సార్, కొద్దిగా వర్క్ ఉంది, అరగంటలో మీకు పంపిస్తాను అన్నది సరోజ నమ్రతగా. గుడ్, తొందరగా కానీ, మన సెక్షన్లో ఎప్పటి పని అప్పుడే అయిపోవాలి, పెండింగ్లో ఉండటానికి వీల్లేదు. యాజ్ ఎ సెక్షన్ హెడ్గా నీకు ఇచ్చే అడ్వైస్ ఇదే, ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్, బట్ వన్ థింగ్ సార్. ఏమిటన్నట్లు చూశాడు రామస్వామి. ఒక క్షణం తటపటాయించి, అమ్మాయిల్ని అల్లరి పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నా, మీ స్టాఫ్లో మాలాంటి ఆడవాళ్ళు పనిచేయడం కష్టం, ఉండబట్టలేక ఫిర్యాదు చేసింది సరోజ.
ఎవరిని గురించి నువ్వు అనేది? అడిగాడు రామస్వామి. ఎవరేమిటి, అంతా అలాంటి వారే. మీరు పర్టికులర్గా పేరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ జోగినాథం గారి ప్రవర్తన నాకేం నచ్చలేదు. అడుగడుగున అసభ్యంగా మాట్లాడుతూ నన్ను ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఐసీ అర్థమైంది ఇప్పుడు. అమ్మా, నువ్వేమి అనుకోరంటే నేను సలహా ఇవ్వనా? అన్నాడు రామస్వామి చూస్తున్న ఫైలు ఆపి. చెప్పండి అందామే. మరేం లేదు, ఒక సంస్థలో ఆడమగ కలిసి పనిచేస్తున్నప్పుడు ఇటువంటివి కామన్. గట్టిగా పట్టించుకోకూడదు. ఎవరైనా ఏదైనా కామెంట్ పాస్ చేస్తే విని విన్నట్టు ఊరుకోవాలి. అనుభవం లేక అలా మాట్లాడుతున్నావు. అందమైన అమ్మాయిని చూస్తే మగవాళ్ళ మనసులు ఊరుకుంటాయా? మీరిచ్చే సలహా ఇదేనా? కోపంగా అడిగింది సరోజ. కాక మరేం చేయమంటావు? వాళ్ళంతా గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న పర్మనెంట్ స్టాఫ్. నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన టెంపరీ టైపిస్ట్వి. నువ్వు కంప్లైంట్ చేసావు కదా అని ఈరోజు జగన్ జోగినాథాన్ని, రేపు వామన్ రావుని, ఇలా నీకోసం ఎంతమంది మీద యాక్షన్ తీసుకోమంటావు? నీ సలహాకు థ్యాంక్స్. ఇదిగో అమ్మాయి, నువ్వు అబలువని, ఏ ఆధారం లేనిదానివని కరికరించి ఆఫీసులో పోస్ట్ క్రియేట్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. తల బిరుసుగా ఉంటే ఎన్నాళ్ళు పనిచేయలేవు ఇక్కడ. మైండ్ ఇట్ అండ్ డ్యూ యువర్ డ్యూటీ, గోయవే. రామస్వామి మాటలకు కిన్నురాలైంది సరోజ. ఈ మగాళ్ళంతా ఒకటే. రోడ్లొచ్చి మద్దలతో మరిపెట్టుకున్నట్లయింది తన అవస్థ. మరి మారు మాట్లాడకుండా తన సీట్లోకి వచ్చి కూర్చుంది. ఏ పని చేయడానికి మనసు పోవడం లేదు. రామస్వామితో అనవసరంగా ఫిర్యాదు చేశానేమోనని మదనపడింది. తల పట్టుకుని దిగాలుగా కూర్చుంది. ఓయ్ వామన్రావు, పిలిచాడు జోగినాథం. సార్, మనం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమై తల తిరిగినట్టుంది అన్నాడు ఆమెను ఉడికిస్తున్నట్టుగా. సరోజ మింగేసేటట్టు చూసింది వారిద్దరి వైపు. పోనీ క్యాంటీన్కైనా రండి, కలిసి కాఫీ అయినా పుచ్చుకుందాం అన్నాడు వామన్రావు సరోజను బోరకంటితో చూస్తూ. యూ బ్లడి, పళ్ళు కొరికింది సరోజ. సారీ మేడం అంటూ లేచాడు వామన్రావు. పదవోయ్ వామన్రావు, కాస్త వేడివేడిగా టీ పుచ్చుకుందాం, కలిసి త్రాగడానికైనా అదృష్టం ఉండాలి అంటూ వామన్రావును తీసుకుని వెళ్ళిపోయాడు జోగినాథం. లంచ్ అవర్ కావడంతో ఆఫీసులోని స్టాఫ్ అంతా టీల కానీ టిఫిన్లు కానీ ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఒంటరిగా కూర్చుంది సరోజ. కడుపులో ఆకలవుతున్నా టిఫిన్ బాక్స్ తెరవబుద్ధి కాలేదు. ఆమె మస్తిష్కంలో అనేక ఆలోచనలు రైళ్లలా పరుగులు తీస్తున్నాయి. వామనరావు, జోగినాథం, రామస్వామి మాటలు పదే పదే చెవిలో మార్పు లోగుతున్నాయి. తను అబలైపోయింది. తనకే శక్తి ఉంటే వాళ్ళందరినీ ఒక్కమారే పేక నులిమి వేసేది. తనకు ఆఫీసులో ఆవగించేంతైనా గుర్తింపు లేదు. ఇన్నాళ్ళు తన కష్టసుఖాలు చెప్పుకునేందుకు రాధ ఉండేది. తను పెళ్ళవుతూనే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. తనకంటే ఆమె ఎన్నో విధాల అదృష్టవంతురాలు. మేనేజర్ హాల్లోకి రావడంతో సరోజ ఆలోచనలకు బ్రేక్ పడింది. అతనిని చూడగానే వినయంగా లేచి నిలబడింది. స్టాఫ్ ఎవరు లేరేమిటి, అంతా ఒక్కసారే ఎక్కడికి వెళ్ళిపోయారు? అడిగాడు మేనేజర్ సరోజని ఉద్దేశిస్తూ. క్యాంటీన్కి, క్లుప్తంగా సమాధానమిచ్చింది సరోజ. మేనేజర్ వెంటనే వాచి చూసుకుంటూ, ఓ లంచ్ బ్రేక్ కదూ, మరి నువ్వు వెళ్ళలేదే? నేను టిఫిన్ తెచ్చుకున్నాను. గుడ్, వెరీ ఎకానమీ, ఐ లైక్ యూ వెరీ మచ్. మేనేజర్ కాంప్లిమెంట్కి థ్యాంక్స్ చెప్పింది సరోజ. ఇలాంటప్పుడే తన పరిస్థితి అతనికి విన్నవించుకుంటే బాగుంటుందేమో అనిపించి, మీతో ఎప్పటి నుంచి ఒక మనవి చేసుకోవాలనుకుంటున్నాను అన్నది అతని మూడ్ని అంచనా వేస్తూ. కమాన్, టెల్ మీ, డోంట్ హెజిటేట్ అన్నాడు మేనేజర్ ఆమె పట్ల అత్యంత సానుభూతి కనబరుస్తూ. మీరు నా యందు దయ ఉంచి ఉద్యోగం ఇచ్చారు, దానికి నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలను. ఈ ఉద్యోగం మీద ఆధారపడి నేను, మా నాన్న, తమ్ముడు అందరం బ్రతుకుతున్నాం. నాకు ఇక్కడ దినదినగండంగా ఉంది. పని చేయలేక, రిజైన్ ఇవ్వలేక సతమతమవుతున్నాను. నన్ను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అమాయకంగా ఉన్నాయి ఆమె పలుకులు, దైన్యంగా ఉన్నాయి ఆమె చూపులు, నిస్సహాయంగా ఉంది ఆమె హృదయం. నీకున్న ట్రబుల్ ఏమిటో చెప్పు, నిమిషంలో మాయం చేస్తాను అన్నాడు మేనేజర్. దేవుడు ప్రత్యక్షమే భక్తుడికి వరమిస్తున్నట్లుగా ఉన్నాయి అతని మాటలు. సరోజకు కొండంత ధైర్యం వచ్చింది. మరేమీ లేదు సార్, ఈ సెక్షన్లో పనిచేస్తున్న జోగినాథం, వామనరావు నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, లేనిపోని కామెంట్లు పాస్ చేస్తున్నారు. ఇటువంటి వాతావరణంలో పరువుగల ఏ ఆడది పనిచేయలేదు. మీరు కాస్త వాళ్ళను మందలిస్తే మరి నా జోలికి రారు, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మర్యాదగా ఫిర్యాదు చేసింది సరోజ. ఓ అదా నీ వెర్రీ, మిస్ సరోజ, డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ మిస్ అన్నాడు గట్టిగా నవ్వుతూ. ఆ నవ్వులోని ఆంతర్యం అర్థం కాక అయోమయంగా చూసిందామె. ఒక ఆడది, అందులోనూ పెళ్లి కాని అందమైన యువతి, 10 మంది మగవాళ్ళ మధ్య పనిచేసేటప్పుడు ఇలాంటివి సహజం. కాస్త నువ్వు నాతో చేయి కలిపితే నా పిఏగా ప్రమోట్ చేసి నా ప్రక్కనే సీటు వేయిస్తాను. నువ్వు బాస్ పెట్టని తెలిసాక వీళ్ళెవరూ నిన్ను కన్నెత్తి చూడరు, నోరు విప్పి మాట్లాడే ధైర్యం ఉండదు. అంగీకరిస్తే చెప్పు, రేపే పైకి రాసి అంటే? అయోమయంగా అడిగింది సరోజ. ఇంకా అర్థం కాలా? నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ అయినప్పుడు నీకు వేరే పనేమీ ఉండదు, నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు నాతో ఫాలో అవడమే అంటూ ఆమె చెయ్యిని అందుకున్నాడు. సరోజ కోపంగా చెయ్యి విదిలించుకుని, డోంట్ స్పీక్ రాట్,
మీ మగవాళ్ళ బుద్ధి అందరిది ఒకటేనని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలాంటి సంస్థలో పనిచేయడం నాదే బుద్ధి తక్కువ అంటూ సొరుగులో నుంచి తెల్ల కాగితం తీసి రాజీనామా లేఖ రాసింది సరోజ. సరే నీ ఇష్టం, నువ్వు ఉద్యోగం వదులుకుంటారంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ వెళ్లే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిరభ్యంతరంగా నా దగ్గరికి రావచ్చు అన్నాడు మేనేజర్ ఆమె ఇచ్చిన కాగితాన్ని తీసుకుంటూ. అలాంటి అవసరం వస్తుందని నీ దగ్గరికి మళ్ళీ వస్తానని కళలు కంటూ కూర్చోకు అన్నది సరోజ చర్రున వెళ్ళిపోతూ వెనుతిరిగి. అప్పుడే వామనరావు జోగినాథం లోపలికి రావడంతో ఆమెకి తల తీసేసినట్లయింది. వాళ్ళందరి వంక మరోసారి తీక్షణంగా చూసి చరచరా మెట్లు దిగి వెళ్ళిపోయింది. జరిగిందేమిటో తెలియక వెర్రిమొహాలు పెట్టారు స్టాఫ్. సాయంత్రం 6 గంటలైంది. ఆఫీసులోని స్టాఫ్ అంతా 5 గంటలకల్లా వెళ్ళిపోయారు. మస్తాన్ గట్టిగా కేక పెట్టాడు మేనేజర్. సార్, స్టాఫ్ అంతా వెళ్ళిపోయినట్లేనా? వెళ్ళిపోయారు సార్. ఇంకా ఎందుకు ఆలస్యం? 6 గంటల క్రితమే సిద్ధం చేశాను. తమరు పనిలో ఉన్నారని మాట్లాడలేదు. గబగబా వెళ్ళి విస్కీ బాటిల్ సోడాలు ట్రేలో పెట్టి పట్టుకొచ్చాడు. వెరీ గుడ్, విస్కీ సోడాలో కలిపి ఓ పెక్కిలా ఇవ్వు. సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు మేనేజర్. వెంటనే విస్కీ సోడా కలిపి ద్రవాన్ని అందించాడు మస్తాన్. మేనేజర్ 2 కుటకలు మందు మింగి గట్టిగా దమ్ములాగాడు. మస్తాన్ మిక్సర్ పొట్లం విప్పడంలో లీనమయ్యాడు. చూసావా మస్తాన్, దానికి ఎంత పొగరో ఎటో చూస్తూ అన్నాడు మేనేజర్. ఆ టైపిస్టు సరోజేనా? అందుకే అనుభవిస్తోంది రండి. ఇప్పుడు ఇల్లు గడవడం కూడా ఎంతో కష్టంగా ఉంది. ఉద్యోగం మానేశాక నానా బాధలు పడుతోందని తెలిసింది. మీ మాట వింటే నిక్షేపంగా ఉండేది. తాళం కొట్టాడు మస్తాన్. మళ్ళీ వస్తుందంటావా? రాక ఎక్కడికి పోతుంది సార్? మళ్ళీ ఉద్యోగం ఇద్దామనుకుంటున్నారా? ఉద్యోగం కాదు, దాని పొగరు అనుస్తాను. లోకల్లో తనే పెద్ద అందగత్తెని అనుకుంటోంది. కోపంగా పళ్ళు కొరికాడు మేనేజర్. సార్, అటు చూడండి, సరోజలాగా ఉంది. ఆశ్చర్యపోతూ అన్నాడు మస్తాన్. అవును సరోజే, దారి తప్పినట్టుంది. నువ్వు లోపలికెళ్ళు. మేనేజర్ ఆజ్ఞానుసారం లోపలికి వెళ్ళిపోయాడు మస్తాన్. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. గడియారం టక్ టక్ శబ్దం తప్ప మరో ధ్వని లేదు. నమస్కారం అంది సరోజ నిశ్శబ్దాన్ని చీరుస్తూ. మిస్ సరోజ, దారి మిస్ అయినట్లుందే, ఎగతాళి చేస్తున్నట్లుగా అన్నాడు మేనేజర్. కాదు, మీ దగ్గరికే బయలుదేరి వస్తున్నాను. గుడ్, నువ్వేదో రోజు నన్ను వెతుక్కుంటూ వస్తావని తెలుసు, కానీ ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని మాత్రం ఊహించలేదు. విస్కీ సిప్ చేస్తూ మత్తుగా అన్నాడు మేనేజర్. మా నాన్న చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. మా కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి. పూడుకుపోయిన సరోజ కంఠం నుండి అతి కష్టంగా బయటకు వచ్చాయి మాటలు. మళ్ళీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నావా? సరోజ కళ్ళల్లోకి కైపుగా చూశాడు. ఉద్యోగం సంగతి తర్వాత, ముందు 200 ఇప్పించండి. డాక్టర్ రాసిన మందులు ఇప్పుడు కొనకపోతే మా నాన్న నాకు దక్కడు. కంగారు ధ్వనించింది ఆమె గొంతుకలో. నీకెప్పుడే అవసరం ఉన్నా నిరభ్యంతగా రావచ్చునని నీకు ఆనాడే చెప్పాను. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎక్కడ ప్రయత్నించినా చిల్లిగవ్వ అప్పు పుట్టలేదు. అత్తింపుగా ఉన్నాయి ఆమె మాటలు. ప్రతిఫలం లేకుండా ఎవరూ సాయం చేయరని నీకు తెలుసు అనుకుంటాను. ఆమెను ఆపాద మస్తకం కైపుగా పరీక్షించాడు మేనేజర్. నా నుండి మీరు ఏం కోరుకుంటున్నారో నాకు బాగా తెలుసు. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. మరెందుకు ఆలస్యం? కమాన్! ఆమె 2 జబ్బలు పట్టుకుని తన మీదకు లాక్కోబోయాడు. ముందుగా డబ్బిప్పించండి, మందులు కొనాలి. ఆలస్యమైతే నా తండ్రి నాకు దక్కడు. మీ కోరిక తర్వాత తీరుస్తాను, నన్ను నమ్మండి. చేతులు జోడుస్తూ ప్రాధేయపూర్వకంగా అన్నది సరోజ. అవసరం తీరిన తర్వాత మళ్ళీ వస్తామన్న నమ్మకం ఏమిటి? తప్పకుండా వస్తాను. అప్పుడు మీరేం చేయమన్నా చేస్తాను. ఆడమంటే ఆడతాను, పాడమంటే పాడతాను. మీ ఆనందం కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. పని పూర్తయ్యాక ప్లేట్ ఫిరాయిస్తే మీకు ఆ సందేహం వద్దు. మస్తాన్! మైకల్లో సింహంలా గర్జించాడు మేనేజర్. సార్, ఆమె మాటలు నమ్మవచ్చంటావా? అదెలా సాధ్యం? ఇంతకు పెట్టేలా ఉంది, పిటపెట్లాడుతుంది సార్. అయితే ఒక చూపు చూడవలసిందేనంటావు. మీకు అడ్డేమిటి సార్? అయితే నువ్వు బయటికెళ్ళు. మేనేజర్ పకపకా నవ్వుతూ, విన్నావుగా మస్తాన్ అన్నది. ముందు నా కౌగిట్లోకి రా. ఆమెను పదవి పట్టుకుని తన గుండెలకు బలంగా హత్తుకున్నాడు. ఆమె అతని పట్టును విడిపించుకుని తొందరపడకండి. నాకు వచ్చిన కష్టం కట్టెక్కాలంటే నేను వెంటనే వెళ్ళాలి. సమయం లేదు, మీకు చేతులెత్తి బ్రొక్కుతాను. వేగంగా డబ్బిచ్చి పంపించండి. పరిపరి విధాలా ప్రాధేయపడింది సరోజ. మేనేజర్ ఆమెను ఒక్క ఉదుటిన ప్రక్కకు తోసి, మిస్, నా దగ్గర అన్ని మాటలు లేవు. నువ్వెంత వేగంగా నా వశమైతే అంత తొందరగా నీ చేతిలో డబ్బు పడుతుంది. నోట్ల కట్ట బయటికి తీసి గాల్లో ఊపాడు. మీరు చెప్పినట్లే వినుకుంటాను, కాస్త ఓపిక పట్టండి. ముందు నా తండ్రిని రక్షించుకోనివ్వండి. నన్ను అర్థం చేసుకుంటే నా తనువే కాదు మనసు కూడా అర్పిస్తాను. మేనేజర్ అగ్గుపిల్ల గీసి విస్కీ గ్లాసులో వేస్తూ, ఇదిగో సరోజ, ఈ మందు హరించుకుపోయే లోపల ఏదో ఒకటి తేల్చుకో. ఆ తర్వాత అవకాశం కూడా చేజార్చుకుంటావు. వికటంగా నవ్వాడు మేనేజర్. అతని ప్రవర్తనకు నిశ్చేష్ట రాలైంది సరోజ. ఒకవైపు డాక్టర్ గారి మాటలు చెవుల్లో మ్రోగుతున్నాయి, మరోవైపు అచేతనంగా పడిన తండ్రి దైన్యంగా కనిపించాడు. ఆమె నోటి నుండి మరి మాటలు పెగల్లేదు. మోగపోయింది ఆమె కంఠం, బండబారిపోయింది ఆమె మనసు, స్పర్శ కోల్పోయింది ఆమె తనువు. అంతే పైట చార్చి బొమ్మలా అతనికి హత్తుకుపోయింది. ఇవిగో మీరిచ్చిన మందులు, కంగారుగా అన్నది సరోజ. బట్ ఈస్ టూ లేట్ డాక్టర్.
పిచ్చిదాన్లా అనిపి అరిచింది సరోజ. ఆమె చేతుల్లోంచి మందులు జారి క్రింద పడ్డాయి. మీ నాన్న ప్రాణాలు ఎప్పుడో అనంత వాయువుల్లో లీనమైపోయాయి. నాన్న చలనం లేకుండా పడున్న తండ్రిని ఊపుతూ గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది. నన్నోసారి చూడు నాన్న, నీకు మందులు తెచ్చి బ్రతికించుకోవాలని అన్నీ పోగొట్టుకుని వచ్చాను. ఇంతలోనే కన్ను మూసావా? అందుకేనో నన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నది. నీ మాట వినలేదు కదా. అవును, అందుకే నన్ను ఈ లోకంలో ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. ఆమె ఆర్తనాదం అక్కడున్న వాళ్ళందరి హృదయాలని కదిలించి వేసింది. ఎంతని ఏడుస్తావు తల్లి, నీ దుఃఖం చూడలేకుండా ఉన్నాను. ఊరుకోమ్మా, ఓదార్చడానికి ప్రయత్నించాడు డాక్టర్, కానీ ప్రయోజనం లేకపోయింది. మంచం కొడుకు తలబాదుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది సరోజ. మీ నాన్న ఎంతో అదృష్టవంతుడమ్మా. ఈ లోకంలోని కష్టాలు, కన్నీళ్లు, బంధాలు అన్నింటినీ త్రెంపుకుని హాయిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నాడు డాక్టర్ ఆమెను ఓదారుస్తూ. నిజమే డాక్టర్, మేమందరం ఉండగా అతను నిశ్చింతగా వెళ్ళిపోయారు. మరి మేమెవరిని చూసుకుని బ్రతకాలి? తల్లి ప్రేమంటే ఏమిటో పూర్తిగా చవి చూడకుండానే మాతృమూర్తిని దూరం చేసుకున్నాను. ఉన్న నాన్న కాస్త కళ్ళు మూశాడు. నీ బాధ నాకు తెలియంది కాదమ్మా, అసలే నీ హృదయం నవనీతం లాంటిది. నువ్వు ఈ షాకును తట్టుకోలేవని తెలుసు. అందుకే నువ్వు వచ్చేంతవరకు ఇక్కడే కూర్చున్నాను. పోయిన మీ నాన్నను ఎలాగూ తీసుకురాలేవు. ఉన్న తమ్ముడు భవిష్యత్తులైనా చూడు. కనీసం ఆ అమాయకుడి కోసమైనా నువ్వు గుండెను రాయిగా మార్చుకొని మార్చుకోక తప్పదు. కర్తవ్యాన్ని బోధిస్తూ ఆమెను ఊరడించేందుకు ప్రయత్నించాడు డాక్టర్. అవును, నేను బ్రతకాలి. నా తమ్ముడు కోసం నేను బ్రతికే ఉంటాను. వాడంటే నాన్నకి పంచ ప్రాణాలు. అందువల్ల వాడిని బాగా చదివించి నాన్నగారి ఆత్మకు శాంతిని చేకూరుస్తాను. ఏడి నా తమ్ముడు నలువైపులా చూస్తూ పిచ్చిదాన్ల కేక పెట్టింది. ఇంకా ఎక్కడున్నాడు మీ తమ్ముడు? వాడిని ఎప్పుడో పోలీసులు లాక్కెళ్లారు అన్నాడు. అప్పుడే లోపలికి వస్తున్న రవి. అతని మాటలకు సరోజ స్పృహ తప్పిపోయినట్లయింది. అంతలోనే తేరుకుని, నా తమ్ముడిని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు రవి? వాడేం చేశాడు? రవిని పట్టుకుని ఊపుతూ గోల పెట్టింది. ఎందుకేమిటి? మందులు షాపులో మందులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పరిగెత్తుకొచ్చాడు. తమ్ముడు, తిక్కులు పిక్కటిల్లేలా అరిచింది సరోజ. ఎంత పనిచేశావురా తమ్ముడు? కన్న తండ్రి ఆఖరి చూపు కూడా చూడకుండా జైలుకి వెళ్ళిపోయావా? చూడండి డాక్టర్, నాన్నంటే తమ్ముడికి ఎంత ప్రేమో. తండ్రిని కాపాడుకోవాలని దొంగతనం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. నాన్న కోసం మేమన్నీ పోగొట్టుకున్నాం, అయినా బ్రతికించుకోలేకపోయాం. ఆమె ఆవేదనకు డాక్టర్ మనసు మంచులా ద్రవించుకుపోయింది. చెమ్మగిలిన కళ్ళను రుమాల్తో ఒత్తుకుంటూ సరోజ దగ్గరికి వెళ్ళి, చూడు సరోజ, ఇటు తండ్రిని అటు తమ్ముడిని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, కాస్త ధైర్యంగా ఉండమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళకు ఆ ఊళ్ళో అయిన వాళ్ళు బంధువులు ఎవరూ లేకపోవడంతో ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా సహకరించి లక్ష్మీపతికి అంత్యక్రియలు జరిపారు. ఇంట్లో ఏకాకైపోయింది సరోజ. అనుక్షణం తండ్రిని తోబట్టూరు తలుచుకుంటూ కుమిలిపోసాగింది. ఆమెను ఓదార్చే వ్యక్తే లేడు. ఆమెను చూసి జాలిపడే మనసే కరువైంది. తండ్రి పోయి 15 రోజులైంది. తమ్ముడికి 3 నెలలు జైలు శిక్ష వేశారు. వాడు తిరిగి వచ్చేంతవరకు ఆ ఇంట్లోనే ఉండి ఆ తర్వాత ఏ ఊరైనా వెళ్ళిపోవాలని తీర్మానించుకుంది. ఒకరోజు సాయంత్రం రవి కబురు చేస్తే అతన్ని కలుసుకోవడానికి పార్కుకి వెళ్ళింది సరోజ. పార్కులో అక్కడక్కడ కూర్చుని ముచ్చటించుకుంటున్న పడిచంటలను చూసింది. కేరింతలు కొడుతూ అందమైన ప్రకృతి నీడలో ఆడుకుంటున్న పిల్లల్ని చూసింది. వేరుశనగ పప్పు తింటూ హుషారుగా జోక్స్ కట్ చేసుకుంటున్న విద్యార్థుల్ని చూసింది. బాధ్యతలు బరువులు తమకు మరిక లేవన్న ధీమాతో కూర్చుని కబులు చెప్పుకుంటున్న వృద్ధుల్ని చూసింది. అందరి ముఖాల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ లోకంలో తను తప్ప గోపాలమంతా హాయిగా ఉన్నారనుకుంది. మరి తను వాళ్ళలాగా సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నది? తను వేసుకున్న ప్రశ్నకు తనకే నవ్వొచ్చింది. సరు ఆప్యాయతకు మారిపోరైనా ఆ పిలుపుకు ఒక్కసారి ఒడలంతా పులగరించిపోయింది. ఆనందోత్సాహంతో చుట్టూ కలే చూసింది. ఫుల్ మేకప్తో ట్రిమ్గా తయారైన రవి ఆమె దగ్గరకు వచ్చాడు. పరిశీలనగా చూసింది అతడి ముఖంలోకి. అతడు ఆనందంగానే ఉన్నాడు అనుకుంది. రాసరు ఇలా కూర్చుందాం. యాంత్రికంగా అతడిని అనుసరించింది. కొన్ని క్షణాలు వారి నడుమ నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఆమె మౌనాన్ని భరించలేనట్టున్నాయి అతడి కళ్ళు. నువ్వు ఇలా రోజు తండ్రి కోసం దిగలు పెట్టుకుని కూర్చుంటే ఏం లాభం చెప్పు? పోయిన మీ నాన్నం తీసుకురాగలవా? అది నీ వల్ల కాదు. అందుచేత ముందు నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. రవి మాటలకు సరోజ మౌనమే సమాధానమైంది. చెప్పు సరు, నా ప్రశ్నకు బదులు చెప్పు. ఆమె భుజాలు పట్టుకుని కుదిపాడు రవి. ఏం చెప్పమంటావు అన్నది సరోజ. ఎటో చూస్తూ విరక్తిగా ఉన్నాయి ఆమె పలుకులు. మనం వెంటనే పెళ్లి చేసుకుందామన్నాడు రవి ఆమెకేసి ఆశగా చూస్తూ. లేదు, ప్రస్తుత పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకుని నీతో వచ్చేయలేను. అదే జరిగితే నా తమ్ముడిని ఎవరు చూస్తారు? వాడి కాళ్ళ మీద వాడు నిలబడే వరకు నువ్వు చూస్తావని హామీ ఇవ్వగలవా? వాడికి అమ్మ నాన్న ఎలానూ లేరు.
మిగిలిన ఈ అక్క కూడా దూరమైతే వాడికి మరి దిక్కెవరు? ఇంటింటికి వెళ్ళి బెచ్చమెత్తుకోవడం తప్ప వాడికి మరో దారే ఉండదు. వద్దు, నా బొందిలో ప్రాణమున్నంత వరకు వాడికి ఆ గది పట్టనివ్వద్దు, ఎంతో ఉద్వేగంతో అంది సరోజ. వాడిప్పుడప్పుడే జైలు నుండి రాడు, ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు? వాడెవడో కాదు, నా రక్తం పంచి పుట్టిన తమ్ముడు. వాడి కోసం ఎన్ని యుగాలైనా సంతోషంగా ఎదురు చూస్తాను. ఆమె మాటలకి రవికి కోపం వచ్చింది. అయితే నీ తమ్ముడు కోసం నీ పన్నెంటి జీవితాన్ని నాశనం చేసుకోదలుచుకున్నావా? సీరియస్గా అడిగాడు. అదేమిటి రవి అలా మాట్లాడుతున్నావు? వాడు వేరు, నేను వేరునా? మనిద్దరం ఒకే తల్లి బిడ్డలం. నా సుఖం కోసం మేమిద్దరం ఒకే తల్లి బిడ్డలం. నా సుఖం కోసం, సౌఖ్యం కోసం వాడిని అగాధంలో త్రోసేయమంటావా? అడిగింది సరోజ. పోనీ, నేను సలహా ఇవ్వనా? ఏమిటన్నట్లున్నాయి ఆమె చూపులు. వాడు జైలు నుండి రాగానే అనాథ శరణాలయంలో అడ్మిట్ చేయిద్దాం. వాడి బాగోగులన్నీ వాళ్లే చూసుకుంటారు. నీకు మరేదిగులు ఉండదు. సరోజ పేలవంగా నవ్వి, హూ, నిజంగా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడి అయితే ఇలాంటి సలహా ఇవ్వలేవు రవి అంది. నువ్వు నా ప్రేమను శంకిస్తున్నావా? లేకపోతే నువ్విచ్చే సలహా ఏమిటి? తల్లిదండ్రి ఇద్దరు దూరమైన బిడ్డకు ఇంతకంటే మరో మార్గమేముంటుంది? సరోజకు ఒళ్ళు మండిపోయింది. మళ్ళీ నువ్వు ఆ ముక్క అనకు రవి. నా తమ్ముడు అనాథ కాదు, నేనింకా బ్రతికే ఉన్నాను. ఊడికం చేసైనా వాడికి ఏ లోటు లేకుండా చేస్తాను. ఆ మాట నువ్వు అన్నావు కాబట్టి సరిపోయింది. అదే మరొకరనుంటే? ఆమె మాట పూర్తి కాకుండానే సరూ బిగ్గరగా అరిచాడు రవి. నీ కోపం వచ్చినా నా నిర్ణయంలో మార్పు ఉండదు, స్థిరంగా పలికింది సరోజ. అయితే నీకోసం నేను ఎన్నేళ్ళని ఎదురు చూడమంటావు? వద్దు, నా కోసం నువ్వు ఎదురు చూడొద్దు. ఎవరన్నా పెళ్లి చేసుకో, నా జోలికి మరి రాకు, నన్ను పూర్తిగా మర్చిపో, ఎంతో ఉద్వేగంతో అంది సరోజ. సరూ వెళ్ళు రవి, నేను ఇక నీతో మాట్లాడే స్థితిలో లేను. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, మరీ నన్ను పిలవకు. సరే వెళుతున్నాను. మళ్ళీ నీ అంత నువ్వు కోరుకునే వరకు ఈ రవి కనిపించడు. చకచకా నడుస్తూ ఆ మసక మసక చీకట్లో కనుమరుగయ్యాడు. ఖారంగా కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సరోజ. చంద్రం జైలు నుండి తిరిగి వచ్చే వరకు దుర్భరమైన ఒంటరి జీవితం గడిపింది సరోజ. షావుకారు సుబ్బయ్యకు ఇల్లు తాకట్టు పెట్టి జీవనం సాగిస్తోంది. 3 నెలలు జైలు శిక్ష పూర్తి అవడంతో చంద్రాన్ని విడుదల చేశారు. తమ్ముడి రాకతో ఆమెలో కొత్త ఉత్సాహం పుంజుకుంది. ఆ రోజు వాడికి తలంటి నీళ్లు పోసింది, కొత్త బట్టలు తొడిగింది, పాయసం వండి పెట్టింది. అమ్మా నాన్నను వాడిలో చూసుకుని మురిసిపోయింది. తనేదైనా ఉద్యోగం చేస్తూ వాడిని బాగా చదివించాలని అనుకుంది. అందుకే రోజు దినపత్రిక చూస్తూ కనిపించిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు పెట్టింది. పిలిచిన ప్రతి ఇంటర్వ్యూకి హాజరైంది. కానీ ఎక్కడా ఉద్యోగం మాత్రం దొరకలేదు. రోజులు భారంగా గడుస్తున్నాయి. భూమి సూర్యుని చుట్టూ మరోసారి పరిభ్రమించింది. అమ్మా, అప్పు చూస్తే చాలా పెరిగిపోయింది. ఇప్పటి వరకు పైసా జమ కట్టలేదు. ఎప్పుడు అడిగినా ఇవాళో రేపో ఇస్తానంటావు. నా కవతలు చూస్తే బోరడు ఖర్చులున్నాయి. ఉన్న పొలంగా డబ్బైనా కట్టు, లేకుంటే ఇల్లైనా స్వాధీనం చెయ్యి, నిలదీసి అడిగాడు సుబ్బయ్య. వాడి మాటలకు భయపడిపోయింది సరోజ. అవసరానికి ఆదుకుంటున్న సుబ్బయ్య ఎంతో మంచివాడని ఇన్నాళ్ళు అనుకుంది. కానీ ఈరోజు వాడు యమదూతలా కనిపించాడు. తనకున్న ఒక చిన్న ఆధారం ఆ ఇల్లే. అది కూడా లేకపోతే తలదాచుకోవడానికి తావే ఉండదు. అందుకే మరి కాస్త గడువమ్మని ప్రాధేయపడింది. సుబ్బయ్య అంగీకరించకపోవడంతో అప్పు తీర్చే మరో మార్గం లేక ఇల్లు అతనికే అమ్మేసి కొద్దిపాటి సొమ్ముతో చంద్రాన్ని తీసుకుని ఉన్న ఊరు విడిచిపెట్టింది. అక్క తన కోసం పడుతున్న అవస్థను అర్థం చేసుకున్నాడు చంద్రం. తమ్ముడు కోసం తాను ఎన్ని కష్టాలైనా పడాలనుకుంటుంది సరోజ. పట్నంలో కాలు పెట్టిన సరోజకి ఎక్కడ బస చేయాలో బోధపడలేదు. లాడ్జీలో ఉందామంటే భయమేసింది. మీది మిక్కిన డబ్బుతో కూడుకున్న పని, ఇల్లు అద్దెకు తీసుకునేంత స్తోమత లేదు ఆమెకి. మరెలా తలదాచుకోవాలో అర్థం కాక బస్టాండ్లో రైల్వే స్టేషన్లో కొద్ది రోజులు యాచకుల మాదిరి కాలం గడిపింది. అలాంటి చోట్ల భద్రత లేదని గమనించి సత్రవలో అతి తక్కువ అద్దెలో గది సంపాదించి కాలక్షేపం చేయసాగింది. ఇంటి దగ్గర వంటా వార్పు చంద్రం పనైతే ఉద్యోగం కోసం రోజంతా ఊరు మీద తిరగడం సరోజ వంతైంది. సరోజ చంద్రాన్ని దగ్గర పెట్టుకుని చదివిస్తోంది. బాబు, చంద్రం అలా రోడ్డు వరకు నా పెట్టి పట్టుకుంటావా? స్టేషన్కి వెళ్ళాలి అన్నాడు ప్రక్కవాటాలో ఉన్నాయన చంద్రాన్ని ఉద్దేశించి. ఏమిటండి, ఎవరిని మీరు సామాను పట్టుకోమంటున్నారు? కోపంగా అడిగింది సరోజ. ఎవరినేంటమ్మా, మీ తమ్ముణ్ణే. ఊరికే పట్టుకోనక్కర్లేదు, రూపాయి ఇస్తాను. మా తమ్ముడు కూలివాడు అనుకుంటున్నారా? వాడికి అవసరం లేదు. మీరు మరోసారి ఈ మాట అంటే సహించేది లేదు. మనుషులను చూసి మర్యాదగా ప్రవర్తించండి అన్నది సరోజ మరింత కోపంగా. స్టాండ్లో అందరి పెట్టెలు మోయొచ్చు, కానీ నా పెట్టి మాత్రం పట్టుకోకూడదన్నమాట. అవునులే, పొరుగున ఉన్నాను కదా, సిగ్గేమో మరి. మీరనేదేమిటి? నా చంద్రం బస్టాండ్లో సామాన్లు మోస్తున్నాడా? ఎవరు చెప్పారు మీకు? త్రాచులా బుసలు కొట్టింది సరోజ. ఎందుకమ్మా ఆ గావు కేకలు? మీ తమ్ముణ్ణడుగో, వాడే చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఈ మాట ఆమె కోపం ఆకాశాన్ని అంటుకుంది. ఏమిరా చంద్రం, ఏమిరా చంద్రం, నువ్వు కూలి చేస్తున్నావా?
డబ్బుల కోసం పెట్టెలు మోస్తున్నావా? సరోజ కళ్ళల్లో కోపాన్ని చూసిన చంద్రం గజగజ వణికిపోయాడు. భయంతో వాడి నోటంటా మాటలు రాలేదు. చెప్పరా, చెప్పు, ఈ అక్క మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు కూలి పని చేయడం లేదని చెప్పరా? నువ్వు డబ్బు లేదని బాధపడుతూ ఉంటే చూడలేక నీకు సాయం చేద్దామని ఆ పని చేశాను అన్నాడు చంద్రం. వాడి మాటలకి సరోజ చంద్రం చెంపల మీద కోపం తీరా ఎడాపెడా కొట్టింది. ఒరే చంద్రం, ఇంకా మీ అక్క బ్రతికుందంటే నీకోసమేరా? లేకుంటే ఏనాడో చచ్చిపోయేది. నువ్వు కూలి చేస్తూ ఉంటే చూస్తూ పొంగిపోవడానికి కాదురా నిన్ను ఈ ఊరు తీసుకువచ్చింది. నీ ఉజ్వలమైన భవిష్యత్తుకు ఆటంకం రాకూడదనేరా? నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఎంతైనా కష్టపడి నిన్ను బాగా చదివించి నువ్వు కలెక్టర్ వై కారులో తిరుగుతూ ఉంటే సంబరపడిపోవాలని, పోయిన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చాలనేదారా నా తపన తపస్సు? నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేస్తావురా? నా వల్ల తప్పైపోయింది. మరెప్పుడూ నీకు కష్టం కలిగించేలా చెయ్యనక్క, నన్ను క్షమించు ఏడుస్తూ అన్నాడు చంద్రం. తమ్ముడి ఏడుపుకి ఆమె హృదయం మంచులా కరిగిపోయింది. కోపమంతా పటాపంచలైపోయింది. తల్లి తండ్రి లేని పసివాణ్ణి కొట్టినందుకు తనను తాను ఎంతగానో తిట్టుకుంది. చంద్రం అంటూ వాడిని అక్కును చేర్చుకుని ముఖమంతా ముద్దులతో నింపేసింది. అక్క, నా మీద ఇప్పుడు కోపం పోయింది కదూ? జాలిగా ముఖం పెట్టాడు చంద్రం. నువ్వు చేస్తున్న పని సహించలేక నిన్ను కొట్టాను గాని నీ మీదెందుకురా కోపం? లేచి వెళ్ళి ముఖం కడుక్కో, అన్నం తిందువు గాని అన్నది సరోజ. ఆమె మాట ప్రకారం అక్కడి నుండి వెళ్ళిపోయాడు చంద్రం. మరి మారు మాట్లాడకుండా మధ్యాహ్నం 1 గంట అయింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. తీక్షణమైన ఎండ వల్లేమో రోడ్డు మీద అట్టే జనసంచారం లేదు. ఉద్యోగాన్వేషణలో ఎన్నో చోట్ల తిరిగి అలసిపోయి ఇంటికి తిరిగి వస్తున్న సరోజకి కళ్ళు తిరిగినట్లయింది. దారి మసకమసకగా కనిపించింది ఆమెకి. మరి నడవలేక బస్సు ఎక్కి వెళ్ళిదామని స్టాప్ దగ్గరకొచ్చి నిలబడింది. అక్కడ కూడా ఎవరూ లేరు. ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు బస్సు కోసం నిరీక్షిస్తున్నారు. కిక్కిరిసిన జనంతో భారంగా వచ్చి ఆగింది సిటీ బస్సు. సరోజ ఆ బస్సు ఎక్కలేక నిస్సహాయంగా అక్కడే ఉండిపోయింది. ఆ స్టాప్లో ఉన్న ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ ఫుట్పాత్ మీద నిలబడి వెళ్ళిపోయారు. మరో బస్సు కోసం ఎదురు చూస్తున్న సరోజ ముందు ఒక కారు వచ్చి ఆగింది. మేడం, డూ యూ వాంట్ లిఫ్ట్? అడిగాడు ఒకతను డోర్ తెరుచుకుని క్రిందకు దిగి. నల్లని ఉలెన్ ఫ్యాంట్, అదే రంగు పొడవైన కోటు, మెర్క్యూరీ పూత ఉన్న నల్లని గాగుల్స్, ఈవినింగ్ హ్యాట్తో 6 అడుగుల వ్యక్తి కనిపించాడు. వాడిని చూడగానే సరోజ గుండె దడదల్లాడింది. మరుక్షణం ధైర్యం తెచ్చుకుని నో థ్యాంక్స్ అంది. అంతలో మరో వ్యక్తి దిగి పర్వాలేదు పదండి అంటూ బలవంతంగా కారులోకి ఎక్కించాడు. ట్యాక్సీ కదిలింది. కారులో ఉన్న వ్యక్తులు వారి వేషభాషలు చూసి రౌడీలని పసిగట్టి గట్టిగా అరవబోయింది. అంతలోనే ఒక బలమైన హస్తం ఆమె నోటి పడడంతో ఆ కేక గొంతులోనే ఉండిపోయింది. భయంతో ఆమె హృదయం వేగంగా కొట్టుకోసాగింది. నర నరంలో వణుకు పుట్టింది. కారు నల్లని తారు రోడ్డు మీద శరవేగంతో పోతోంది. ఆమె వాళ్లతో పెనుగులాడుతూ కేకలు వేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నం అంతా విఫలమైంది. నల్లని దుస్తులలో ఉన్న 4 యమకంకురల్లా కనిపించారు ఆమె ఇళ్ల కళ్లకు. కారు ఒక నిర్జన ప్రదేశంలో ఆగింది. సరోజను ఇద్దరు వ్యక్తులు గట్టిగా పొదివి పట్టుకుని ఒక పాడైన శిథిలావస్థలో ఉన్న ఇంట్లోకి తీసుకువెళ్లి స్తంభానికి కట్టారు. ఆమె నోట్లో గుడ్డ కుక్కి మాట్లాడకుండా చేశారు. ఆమెకు స్పృహ తప్పుతున్నట్లు అనిపించింది. కళ్ళు వాలిపోతున్నాయి. ఆమె పరిస్థితిని గమనించిన మరొక వ్యక్తి నోట్లోని గుడ్డ తీసి గ్లాసుడు చన్నీళ్లు త్రాగించాడు. దాంతో ఆమె కాస్త తేరుకుంది. మీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టండి. కావాలంటే ఈ రిస్ట్ వాచి తీసుకోండి, నన్నేం చెయ్యొద్దు అంది. వాచి తీస్తూ ప్రాధేయపడింది. వాళ్ళు ఆ వాచి కాసిపడలేదు. ఒకడు ఆమె చుబుకాన్ని పైకెత్తి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. మరొకడు ఆమె ఎత్తుపల్లాల్ని చేతులతో స్పృశిస్తున్నాడు. ఇంకొకడు ఆమె జుట్టును సవరించాడు. వాళ్ళ చేష్టలకు ఆమె సిగ్గు భయం బాధతో కుచ్చుకుపోయింది. వాళ్ళు తనకు అక్కడికి ఎందుకు తీసుకొచ్చారో, ఏం చేయబోతున్నారో ఆమెకు అర్థం కావడం లేదు. నిస్సహాయంగా బొమ్మలా నిలబడిపోయింది. 5,000 తక్కువ చేయదన్నాడు వాళ్ళలో ఒకడు. అదేమిటి గురు, ఎందుకు పనికిరాని డొక్కు కూడా ఇప్పుడు 5,000 పలుకుతోంది. ఫ్యామిలీ గర్ల్, 10 తగ్గకూడదన్నాడు మరొకడు. వారి సంభాషణను పట్టి తనను ఎవరికో అమ్మబోతున్నారని తేట తెల్లమైంది సరోజకి. పారిపోవాలని గించుకుంది. వెంటనే చెంప మీద బలంగా దెబ్బపడటంతో ఆ ప్రయత్నం విరమించింది. తన ఊరు వచ్చింది ఇలా ఎవరికో అమ్ముడుపోవడానికా? భగవాన్, నాకేమిటి పరీక్ష? తనలో తను కుమిలిపోయింది. ఆ 4 వ్యక్తులు మళ్లీ సరోజను కారులోకి ఎక్కించారు. ఉపాధి కోసం ఊరు విడిచి వస్తే ఉద్యోగం దొరకకపోగా తనకేమిటి దుస్థితి? ఇక మీదట తన జీవితం ఏ మలుపు తిరగబోతోంది అన్న ఊహ రావడంతో ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. దేవుడా,
తల్లి తండ్రిని దూరం చేశావు. ఇల్లు వాకిలి అప్పులు వాళ్ళు పాలయ్యాయి. అన్నీ పోగొట్టుకుని బ్రతుకు తెరువు కోసం ఇక్కడికొస్తే నాకేంటి గతి? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనెవరికి ఏ ఉపకారం చేశాను చెప్పు తండ్రి. ఈ కిరాతకుల వలలో నుంచి బయటపడే మార్గమేనా? చూపు, నీకు చేతులెత్తి మ్రొక్కుతున్నాను. పదే పదే మనసులోనే దైవాన్ని ప్రార్థించింది. టాక్సీ ఒక రంగుల మేడ దగ్గర ఆగింది. సరోజును ఆ కాలంతకులు నలుగురు బలవంతంగా లోపలికి తీసుకువెళ్లారు. రండి, లోపలికి ఆహ్వానించింది ఒక స్త్రీ. ఆమెకు సుమారు 50 ఏళ్లుంటాయి. పొట్టిగా లావుగా గుమ్మటంలా ఉంది. వృద్ధాప్యం ఒంటి మీద పడ్డ అలంకరణలో మాత్రం లోపం లేదు. సరోజును ఒకసారి నగసిక పర్యంతం పరీక్షించి ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు అడిగిందామె. అదంతా నీకు అనవసరం, ఎంత ఇస్తావో చెప్పు అన్నారు నలుగురు ఒక్కమారే. 5. 8 ఇస్తే చెప్పు. లేదు, అంతకంటే చేయదు. ఆఖరి మాట 6. సరోజును వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఆగండి, లోపలికి వెళ్ళి 6,000 తెచ్చి వాళ్ళ ముఖాన్ని కొట్టి పంపించింది. పిక్కుపిక్కుమని చూస్తూ నిలబడింది సరోజ. కూర్చో అన్నదామే. ఆ మాటలలో అధికారం తప్ప ఆప్యాయత కనపడటం లేదు. బొమ్మలా అక్కడున్న బల్ల మీద చతికిలి పడింది. నీ పేరు? సరోజ. ఏ ఊరు? అవన్నీ నీకు అనవసరం. నువ్వెవరు? నన్నెందుకు కొన్నావు? కొరకరా చూస్తూ అడిగింది సరోజ. రమణి, గీత, సునీత. ఆమె కేకకు 6 డజన్ మంది యువతులు వరుసగా వచ్చి నిలబడ్డారు. వాళ్లను మనుషులనే కంటే మరబొమ్మలంటేనే బాగుంటుంది. చక్కగా సింగారించుకున్నారే తప్ప ఎవరి కళ్ళల్లో కాంతి లేదు. స్నో పౌడర్ లాంటి సౌందర్య సాధనాలు వాడినా ముఖాలు మాత్రం వెలవెలపోతున్నాయి. వీళ్ళందరినీ నిన్ను కొన్నట్లే కొన్నాను. ఈమె వీపు చూడు అంది ఒక ఆమె జాకెట్ తప్పించి. ఆ యువతి వీపు మీద ఉన్న ఎర్రటి చారలు చూసి పెంబేలెత్తిపోయింది సరోజ. ఈ అమ్మాయి పారిపోవాలని ప్రయత్నించి ఈ శిక్షకు గురైంది. రేపు నువ్వైనా అంతే, తెలిసిందా? తల ఊపింది సరోజ. గంగులు, రత్తయ్య. ఆమె అరుపుకు 2 ఆజానుబాహుల్లాంటి వ్యక్తులు వచ్చి వికటాటహాసం చేసుకుంటూ నిలబడ్డారు. వాళ్లను చూడగానే సరోజకు పై ప్రాణాలు పైకిపోయాయి. నేను చెప్పినట్లు విన్నావంటే నీ చేతి నిండా డబ్బే, అర్థమైందా? ఇప్పుడు చెప్పు, ఏ ఊరు మనది? అక్కడి వాతావరణం గమనించాక అదొక వ్యభిచార గృహమని తెలిసిపోయింది సరోజకి. ఆమె నరనరల్లో వణుకు పుట్టింది. గొంతుకు పూడుకుపోయినట్లయింది. ఒళ్ళంతా చెమటలు పట్టింది. పారిపోవాలని ప్రయత్నిస్తే ప్రాణాలు కూడా పోతాయి. ఆ గడప నుండి బయటపడే మార్గం కనుచూపు మేరలో కానరావడం లేదు. తన కోసం చంద్రం ఎదురుచూస్తూ ఉంటాడు. అక్క ఏమైపోయిందో అన్న బెంగతో ఏ ఆగా ఇచ్చానికి పాలపడతాడో. ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తున్న సరోజ నోటి నుండి ఏ జవాబు రాకపోవడంతో, మాట్లాడవే, ఏ ఊరు నీది? గద్దించింది. పెద్దాపురం. తొనక్కుండా సమాధానం చెప్పింది సరోజ. ఆ ముక్క చెప్పడానికి ఎందుకింత ఆలస్యం? ఏం చెప్పమంటారు? అక్కడ నేను రంగమ్మ కంపెనీలో ఉండేదాన్ని. వాళ్ళు నువ్వు కొన్నట్లే నన్ను కొన్నారు. ఆవిడ పెట్టుబడి తీరకుండానే ఈ ఆగంతుకులు నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడ పడేశారు. నేనిక్కడున్నట్లుగానే ఆవిడకి తెలిసిందో, నా ఎముకలు ఏరేస్తుంది. సరోజ మాటలకు ఒక క్షణం అవాక్కైపోయింది. 1,000 జిమ్మడా. కంపెనీ కుంటం తీసుకొచ్చి 6,000 గుంజుకెళ్లారు. మళ్ళీ రాకపోతారా? తుమ్ములేరించేస్తా నా కొడుకల్లారా, కసిగా తిట్టుకుంది లోపల. నా దగ్గర నీకేం భయం లేదు. నీ ఒంటి మీద ఈగ వాలనివ్వను. ఇంతకు నీకు అక్కడ రోజుకి ఏమాత్రం ముట్టేది? ఉండబట్టలే కడిగిందామె మళ్ళీ. తిండి బట్ట కాక రోజుకి 50 రూపాయలు ఇచ్చేది. నేనంటే మంచి గిరాకీలండి. వచ్చిన ప్రతి ప్యాసింజర్ నన్నే కోరుకునేవాడు. పేరం ఉందన్నా వినిపించుకుంటేగా ఈ అదవసరం అసలు నన్ను ఈడ్చుకొచ్చి ఇక్కడ పారేశారు. లేకుంటే నా బతుకు మహారాణిలా ఉండేది అన్నది సరోజ. నేను మాత్రం నీకు తక్కువ చేస్తాననుకుంటున్నావా? చూస్తావు కదా తినబోతు రుచి ఎందుకు చెప్పడం? ఎంతో ప్రేమ వెలుకుపోస్తున్నట్టు అందామె. నాకు కావలసింది దొరుకుతున్నప్పుడు ఏ కంపెనీ అయితే నాకే అన్నది సరోజ నవ్వుతూ. ఈ పిల్లను ఎలా దారి పెట్టాలో అని అనుకున్న ఆవిడికి ఆ బెంగ తీరిపోయింది. కంపెనీ సరుకేగా, మరీ ఈ పిల్లతో సమస్య లేదనుకుంది. మీది మిక్కిరి నిజాయితీ గలముండే, లేకపోతే పెద్దాపురం రంగము మీద సానుభూతులు ఎందుకు చూపిస్తుంది అనుకుంది తనలో తను. సరోజ తనను కేటాయించిన గదిలోకి వెళ్ళింది. ఆ గది అత్తరు అగరవత్తుల సువాసనతో గుబాళిస్తోంది. కోడలకు అందమైన అమ్మాయిల చిత్రపటాలు వేలాడుతున్నాయి. ఓ ప్రక్క డబుల్ కాట్ డన్లప్ బెడ్డు, మరోవైపు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. వానిషింగ్ క్రీమ్, టాల్కం పౌడర్, స్ప్రే, లిప్స్టిక్ లాంటి సౌందర్య సాధనాలు ఎన్నో ఆ బల్ల మీద ఉన్నాయి. అద్దంలో తన ప్రతిబింబం తనను వెక్కిరిస్తున్నట్టుంది. ఏడుపొచ్చింది సరోజకి. కళ్ళ నుండి పొటపొట నీళ్లు రావడంతో చీర చొంగుతో ఒత్తుకుంటూ అచేతనంగా మంచం మీద వాలిపోయింది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకే తెలియదు. సాయంత్రం అవుతోంది, తొందరగా సింగారించుకో, లేపింది ఆ వ్యభిచార గృహ నిర్వహణాధికారిణి. బాగా నిద్ర పట్టిందేమో ఉలికిపడి లేచింది సరోజ. ఆమె ఆజ్ఞానుసారం లేచి ముఖం కడుక్కుంది, చీర మార్చుకుంది, స్నో పౌడర్ అద్దుకుంది, మల్లెలు ముడుచుకుంది, గాజులు వేసుకుంది, పన్నీరు జల్లుకుంది, మేకప్ పూర్తి చేసుకుని ద్వారం దగ్గర నిలబడింది. 2 గంటలైనా ఏ విటుడు అటు రాలేదు. అలవాట్లేని పని అవడం వల్ల కాళ్ళు పీకాయి. ఒంట్లో నీరసం ఆవరించింది.
అప్రయత్నంగా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది. ఎవరో ప్యాసింజర్ దబీర్మని తలుపు తోసుకుని లోనికి రావడంతో మగత నిద్రలో ఉన్న సరోజ తృళ్లిపడి లేచింది. ఏమిటి అలా చూస్తున్నావు అడిగాడు ఆ విటుడు. ఆ వ్యక్తిని నకసిక పర్యంతం పరీక్షించింది సరోజ. తెల్లని పాలిస్టర్ పంచ కట్టుకుని గ్లాస్కో లాల్చి వేసుకున్నాడు. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. సుమారు 40 ఏళ్లుంటాయి. ఇటువంటి అనుభవం పూర్తిగా కొత్త అవడం వల్ల అతనితో ఎలా మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో, నేనెవరో నీకు తెలిసినట్లేదు, గుంటూరు గోల్డ్ మర్చెంట్ని, తలుచుకుంటే నీ ఒళ్ళంతా బంగారం చేసేయగలను, కొత్త పెట్ట వచ్చిందని తెలిసి మోజుపడి వచ్చాను, కంగారు పడక అన్నాడు ఆమెను సమీపిస్తూ. అతని మెడలో బంగారు లాకెట్టు వేలాడుతోంది. 4 వేళ్లకు 4 ఉంగరాలు జిగేల్జిగేలుమని మెరుస్తున్నాయి. సందేహం లేదు, వాడు చెప్పినట్లు బంగారు పిచ్చికే. రండి, ఎంతో గౌరవంగా లోపలికి ఆహ్వానించింది సరోజ. వెంటనే అతడు తలుపులు దగ్గరగా చారవేసి ఆమెను బలంగా హృదయానికి హత్తుకున్నాడు. తొందరెందుకు, రాత్రంతా ఉంటావుగా, ముందు తొందరపడితే తర్వాత చప్పులు చల్లారిపోతావు అని అతడు పక్కకు నెట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. పెళ్లి కొడుకులాగా హుందాగా కూర్చున్నాడు ఆ వ్యాపారి. ఆపిల్ పండు కోసి ముక్కలు తినిపించింది. చేతికి మల్లెపూల దండ కట్టింది. తలమీద పన్నీరు జల్లింది. అతని షర్టు గుండీలు సవరిస్తూ ప్రేమగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె చేష్టలకు మంచులా కరిగిపోయాడు. నువ్వు నాకు బాగా నచ్చావు, ఏ ఊరు మంది? ఆమె నడుం చుట్టూ చేయి వేస్తూ అన్నాడు. పెద్దాపురం అంది గోముగా. అలా చెప్పు, నేను చూడగానే అనుకున్నాను పెద్దాపురం సరికేనని. లైట్ తీసే మరి. సోబర పెళ్లి కొట్లా ఏంతా తొందర, ముందు సినిమాకెళ్ళి కృషి చేద్దాం, తర్వాత మజా చేద్దాం, అంతేగా? ఆ అంది సరోజ అతని చొక్కా గుండెలు సవరిస్తూ. అయితే పద. ఆమె చేపట్టుకుని ఇవతలకొచ్చి, పార్వతమ్మా గట్టిగా పిలిచాడు వ్యాపారి. ఏం బాబు, ఏం కావాలి? వినయంగా అడిగింది పార్వతమ్మ. మేము మొదటి ఆటకు వెళ్తున్నాం. అమ్మాయితోనా? కాదు, నీతో. ఏమిటా ప్రశ్న? వెటకారమాడాడు. ఈ పిల్ల ఈరోజే చేరింది, కొత్త. అయితేనే నాది పూచి. సరే, మీ ఇష్టం, జాగ్రత్త. ఇద్దరూ రిక్షా ఎక్కారు. దారిలో మాంచి రెస్టారెంట్కి తీసుకెళ్లి టిఫిన్ ఇప్పించాడు. వాళ్ళు సినిమా హాల్ చేరుకునేసరికి 6:30 అయింది. అప్పుడే న్యూస్రీలు కమెంట్స్ అయింది. వ్యాపారి బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళి 2 రిజర్వ్ టికెట్లు తీశాడు. పిక్చర్ ప్రారంభమైంది. సినిమా చూస్తున్నంతసేపు అతను ఏం చేస్తున్నా అభ్యంతరం చెప్పలేదు సరోజ. ఇంటర్వెల్ అవగానే ఆ వ్యాపారి సరోజకి డ్రింక్స్ ఇప్పించాడు, చాక్లెట్ తినిపించాడు. మళ్ళీ ఆట మొదలైంది. సినిమా చూడటంలో లీనమయ్యాడు వ్యాపారి. టాయిలెట్కి వెళ్ళొస్తారని చెప్పి బయటకు వచ్చింది సరోజ. ఆమె కాళ్ళు నడుస్తూ ఉంటే పైకి తేలిపోతున్నట్లున్నాయి. గుండె దడదడా కొట్టుకుంటోంది. చెమటలు పట్టిన ముఖాన్ని చీర చెంగుతో ఒత్తుకుంది. బెదురు చూపులతో అటు ఇటు చూసింది. మెల్లగా రిక్షా ఎక్కి పారిపోవాలనుకుంది. అంతలోనే ఆమె కాళ్లకు ఎవరో బంధం వేసినట్లు ఆగిపోయింది. ఎదురుగా క్యాంటీన్ దగ్గర గంగులు పీడీ త్రాగుతూ తన వైపే చూస్తున్నాడు. వాడి ప్రక్కడే నిలబడి రత్తయ్య టీ త్రాగుతూ తన లోపలికి వెళ్ళమన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. కళ్ళలుంగి, చారల బనీను, మెడలో ఎర్రని రుమాలు, చేతిలో కర్ర, యమకింకరుల్లా కనిపించాడు ఆమె కళ్ళకు. సినిమా హాల్ ఆవరణంతా విద్యుదీపాలతో పట్టపగల్లాగుంది. హాల్ దగ్గరలో ఎన్నో కిళ్ళి కొట్లు టిక్కెట్లు ఉన్నాయి. 2వ ఆటకు వెళ్లే జనం టిక్కెట్లు దొరుకుతాయో లేదోనన్న బెంగతో ముందుగానే బుకింగ్ దగ్గర బారులు తీరి నిలబడ్డారు. అక్కడ వాతావరణం అంతా గమనించిన సరోజకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. అంతే, పరుగులాంటి నడకతో ముందుకు సాగింది. రాత్రి 9 అవుతున్నా ఇంకా రోడ్డు మీద జనసంఖ్యాచారం తగ్గలేదు. ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఆ నరాంతకులిద్దరూ తనని వెంబడిస్తున్నారని, అదన కోసం ఎదురు చూస్తున్నారని తెలుసుకుని భయపడిపోయింది. మళ్ళీ అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. ఇంత సందడిగా ఉన్న రోడ్డు మీద తనను బలవంతంగా తీసుకెళ్లలేరు. అదే జరిగితే తను గట్టిగా అరుస్తుంది, 4 గుమిగూడతారు, తన అవస్థను చెప్పుకుంటుంది. విషయం తెలుసుకున్నాక వాళ్ళకు దేహశుద్ధి చేస్తారు, పోలీసులకు అప్పచెప్తారు. అయినా తను వాళ్ళని తప్పించుకుని ఇల్లు చేరుకోగలదా? వాళ్ళిప్పుడు తనని ఏమీ చేయలేకపోయినా తన నివాసం ఎక్కడో పసిగట్టి అదను చూసుకుని మరోసారి లాక్కుపోవచ్చు. అందువల్ల తను ఎక్కడుండేది వాళ్ళకి తెలియకూడదు. ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ సరోజ ముందుకు సాగింది. అంతలో పాజాపజిత్రితో గ్యాస్ లైట్లతో పెళ్లి ఊరేగింపు ఎదురైంది. ఆ గుంపులో కలిసిపోయి తనను వెంబడిస్తున్న రౌడీలను తప్పించుకుంటే బాగుంటుందన్న ఆలోచన మదిలో మెరుపులా మెరిసేసరికి ఆమెకి ఇంకా ధైర్యం వచ్చింది. మరింత వేగంగా ముందుకెళ్ళింది. పెళ్లి బృందం నుంచి బయటపడింది సరోజ. గంగులు, రత్తయ్య కూడా 1000 కళ్ళతో ఆమెను గమనిస్తూ వెనకే నడవసాగారు. సరోజ మరో మలుపు తిరిగింది. ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. స్ట్రీట్ లైట్లున్నాయి కానీ జనసంచారం లేదు. ఆమె గుండెలు భయంతో దడదల్లాడుతున్నాయి. ఒకమారు వెనుతిరిగి చూసింది. ఆ రౌడీలు తనవైపే పరిగెత్తుకొస్తున్నారు. ఆమె ఆందోళన అధికమైంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తను కూడా పరుగులు అంకించుకుంది. ఉన్న సత్తూనంతా కూడ తీసుకుని అలా ఎంతసేపు పరిగెత్తిందో తనకే తెలియదు. ఆయాసంతో ఆమె ప్రాణాలు అవిసిపోయాయి. అంతులేని చెమటకు ఆమె జాకెట్ తడిసిపోయి శరీరానికి అంటుకుపోయింది.
కాస్త తడబడుతున్నా, కడుపులో ప్రేగులు బాత్తో చుట్టుకుపోతున్నా సరే పరిగెడుతూనే ఉంది. ఎలాగైతే నేను చివరికి జెమినీ సర్కస్ ప్రాంగణం చేరుకుంది. అక్కడి నుండి తన నివాసం చేరుకోవాలంటే మరో 2 మైళ్ళు పోవాలి. తనకి నడిచే శక్తి కోల్పోయింది. చుట్టూ కలే చూసింది సరోజ. ఆ రౌడీలు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. సర్కస్ 2వ ఆట ప్రారంభమైనట్లుంది. పైన జనం ఎక్కువగా లేరు. కాఫీ కొట్లు, కిళ్ళీ కొట్లు వద్ద కొంతమంది ఉన్నారు. లోపలేవో ఫీట్స్ జరుగుతున్నట్లు మ్యూజిక్ పైకి స్పష్టంగా కనపడుతోంది. బుకింగ్ మూసేశారు. సరోజ మెదడులో ఉన్నట్టుండి ఒక మంచి ఆలోచన తళుక్కున మెరిసింది. అంతే, గబాల్ని సర్కస్ టెంట్లోకి తూరిపోయింది. గేటుకు కాస్త దూరంలో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న గేట్ మ్యాన్ సరోజ లోపలికి వెళ్లటం గమనించలేదు. లోపలికి వెళ్లిన సరోజ చుట్టూ చూసింది. కూర్చునేందుకు ఏ కుర్చీ ఖాళీగా లేదు. అన్ని సీట్లలో అందరూ ఉన్నారు. నలువైపులా చూసుకుంటూ ముందుకెళ్ళింది. ఒక దగ్గర స్తంభం అడ్డు వస్తుందని కాబోలు. అక్కడ ఎవరూ కూర్చోలేదు. 5-6 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. తలదాచుకునేందుకు వెళ్లిన తనకు ఏ స్థలమైతేనేం అనుకుని అక్కడ కుర్చీలో కూలబడింది. ప్రేక్షకులందరూ సర్కస్ చూడటంలో లీనమై ఉన్నారు. ఎన్నో ఫీట్స్ జరుగుతున్నాయి. సర్కస్ మాస్టర్ హంటర్ జలుపిస్తూ పుల్లుల్ని బలల మీద కూర్చోబెడుతున్నాడు. ఒక పుల్లి అతను చెప్పినట్లు చేయక అల్లరి పెడుతోంది. వాడు దానిని ఎలా లొంగతీస్తాడా అని జనం మంత్రముగ్ధులై చూస్తున్నారు. చివరికి ఎలాగైతేనే ఆ పులి తన యజమాని మాట వినక తప్పలేదు. మధ్య మధ్యన బఫూన్లు తమ హాస్య చేష్టలతో అందరినీ నవ్విస్తున్నారు. ఎలుగుబంటి సైకిల్ త్రొక్కడం, జీపు జంపింగు, ఇలా వరుసగా ఎన్నో ఆసక్తికర ఫీట్స్ జరుగుతున్నాయి. ఉన్నట్లుండి నలువైపులా మంటలు వ్యాపించాయి. సర్కస్ టెంట్కు నిప్పంటుకుంది పారిపోండి అన్న అరుపులు వినిపించాయి. అంతలోనే కరెంటు ఆరిపోయింది. జనం హాహాకారాలు, పిల్లల ఏడుపులతో టెంట్ అంతా ప్రతిధ్వనిస్తోంది. మంటలు మరింత ఉధృతమయ్యాయి. ఎవరికి వాళ్ళు పిడికిట్లో ప్రాణాలు పెట్టుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తొక్కిసలాట్లో పసివాళ్లెందరో వాళ్ల కాళ్ళ కింద పడి నలిగి బలైపోతున్నారు. తమ ప్రాణాలు రక్షించుకోవాలని తపనే తప్ప కాళ్ళ కింద పడ్డ పసివాళ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సరోజ కూడా తనకు నచ్చిన మార్గంలో బయటపడటానికి పరిగెత్తింది. ఎర్రని మంటలు, నల్లని పొగతో వాతావరణమంతా ఎంతో భయంకరంగా మారిపోయింది. ఫైర్ ఇంజన్లు వచ్చాయి. అయినా మంటలను అదుపు చేయలేకపోతున్నాయి. ఎలాగైతే నేను ప్రాణాలతో బయటపడింది సరోజ. గంగులు, రత్తయ్య తనను వెతుక్కుంటూ ఎక్కడికి పోయారో ఏమిటో, వారి జాడలేదు. దాంతో కొండంత ధైర్యం వచ్చింది. మౌనంగా ఇంటి ముఖం పట్టింది. సరోజ ఇల్లు చేరుకునేసరికి 12:30 దాటింది. ఆదుర్తగా గేటు తీసుకుని లోపలికెళ్ళింది. ఏ గదిలోనూ లైట్లు లేవు. బహుశా అందరూ గాఢ నిద్రలో ఉండి ఉంటారు. బయట కూడా చీకటిగా ఉంది. తనను చూసి ఎవరో అనుకుని కుక్కలు మురిగాయి. గతుక్కుమంది సరోజ. భయంతో గుండెలు స్పందించాయి. తనుండే గదికి తాళం కప్ప చూసి ఆశ్చర్యపోయింది. ఈవేళ అప్పుడు చంద్రం ఎక్కడికి వెళ్ళినట్లు? కొంపతీసి ఆ రౌడీలు తనను రప్పించుకోవడానికి తమ్ముడిని లాక్కుపోలేదు కదా. కేవలం తన ఆరాటం తప్ప వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తన నివాసం కనుగొనే ఆస్కారం లేదు. అలాంటప్పుడు తను భయపడటంలో అర్థం లేదనుకుంది. కుక్కలు దూరంగా నిలబడి ఇంకా మెరుగుతూనే ఉన్నాయి. వాటి అరుపు విని ప్రక్క గదిలోని వ్యక్తి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. మీరొస్తే తాళం ఇమ్మన్నాడు మీ తమ్ముడు అంటూ సరోజ చేతిలో తాళం చెవి ఉంచాడు ఆ వ్యక్తి. చంద్రం ఎక్కడికి వెళ్ళాడు? ఆందోళనగా అడిగింది సరోజ. సర్కస్కి వెళ్తున్నట్టు చెప్పాడు అని. తన పని ఇంకా పూర్తయినట్లు తలపేసుకున్నాడు ఆ వ్యక్తి. సర్కస్కా? మతిపోయింది ఆమెకు. ఊళ్ళో ఉన్నది జెమినీ సర్కస్ ఒక్కటే. ఆమె పై ప్రాణాలు పైకి పోయాయి. తమ్ముడు అంటూ గేటు తీసుకుని పిచ్చిదారులా రోడ్డు మీద పరిగెత్తింది. సరోజ జెమినీ సర్కస్ ఆవరణలో ప్రవేశించేసరికి 1 గంట అయింది. ఫైర్ యాక్సిడెంట్ వల్ల కరెంట్ లేదు. గ్యాస్ లైట్లు పట్టుకుని మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు పోలీసులు. తమ పిల్లల్ని, ఆత్మీయుల్ని పోగొట్టుకున్న అభాగ్యులందరూ లబోదిబోమని ఏడుస్తున్నారు. ఆ టైంలో ప్రేక్షకులతో లైట్లతో కళకళలాడుతూ ఉండవలసిన ఆ ప్రాంగణం పీడితుల ఆర్తనాదాలతో వల్లకాటిలా తయారైంది. శోకదేవత తనదే గెలుపన్నట్లు నృత్యం చేస్తోంది. ఎన్నో జంతువులు పరశురామ ప్రీతయ్యాయి. పోరడంత నష్టం వాటిల్లిందని సర్కస్ మేనేజర్ పోలీస్ వాళ్లకు రిపోర్ట్ ఇస్తున్నాడు. సరోజ, చంద్రం, చంద్రం అంటూ ఆ ప్రదేశమంతా గాలించింది. కానీ తమ్ముడి జాడేలేదు. నిస్సహాయురాలే ఏడుస్తూ కూర్చుంది. అమ్మా, మీ వాళ్ళెవరైనా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారా? అడిగాడు పోలీస్ ఇన్స్పెక్టర్. అవునండి, మా తమ్ముడు సర్కస్ చూడటానికి వెళ్ళాడు. ఇంకా ఇంటికి తిరిగి రాలేదంటే బెంగగా ఉంది. ఈ మంటల్లో ఏమైపోయాడో ఏమిటో. ఇక్కడున్న మృతదేహాలన్నీ పరిశీలించారా? మరి మాటలు రాక ఊ అన్నట్లు తలవుపింది సరోజ. అయితే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళండి. గాయపడిన చాలామందిని ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చాం. బహుశా మీ తమ్ముడు బ్రతికే ఉండొచ్చు. వెళ్ళమ్మా, తొందరగా వెళ్ళు అన్నాడు. ఆమె బాధలో భాగం పంచుకున్నట్లుగా అతని మాట ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది సరోజ. ఆసుపత్రిలో ఏడుపులు, పెడబొబ్బలు వినిపిస్తున్నాయి.
గబగబా లోపలికెళ్ళింది. సగం కాలిన వాళ్లు చావు బ్రతుకుల మధ్య వెరేలాడుతున్న వందలాది పీడితులు బెడ్స్ మీద చలనం లేకుండా పడుకున్నారు. నర్సులు మందేసి కట్లు కడుతున్నారు. డాక్టర్లు స్టెతస్కోప్తో పరీక్షిస్తున్నారు. అక్కడి భయంకర వాతావరణం చూసి సరోజకు గుండె ఆగిపోయినట్లయింది. అయినా ధైర్యం తెచ్చుకుని హాస్పిటల్ అంతా గాలించడం మొదలుపెట్టింది. ఒక దగ్గర క్రింద పడున్న కుర్రాన్ని పరీక్షిస్తున్న డాక్టర్ని చూసి అటువైపు పరిగెత్తింది సరోజ. ఆ అబ్బాయి ఎవరో కాదు, చంద్రమే, తమ్ముడు అంటూ దిక్కులు పిక్కటిల్లేట్లు అరిచింది. ఆ అబ్బాయి మీవాడేనా అడిగాడు డాక్టర్. అవునండి, మా తమ్ముడే. ఎలా ఉంది వాడికి, బ్రతుకుతాడా? ఎంతో ఆదుర్దాగా అడిగింది సరోజ. తొక్కిసలాట్లో అతని గుండెకి బలంగా గాయం తగిలింది. హార్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది డాక్టర్. ఏ ఆపరేషన్ చేసినా నా తమ్ముడిని బ్రతికించండి. ఈ లోకంలో నాకు వాడు తప్ప ఎవ్వరూ లేరు. చేతులు జోడిస్తూ నమస్కరించింది సరోజ. ఈ ఆపరేషన్ ఇక్కడ సాధ్యం కాదమ్మా, అటెంప్ట్ చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం లేదు. అందువల్ల నీకు అవకాశం ఉంటే రాయవల్లూరు తీసుకెళ్ళి వైద్యం చేయించు. తప్పక నీ తమ్ముడు నీకు తక్కుతాడు, లేకపోతే కష్టం. చూస్తున్నావు కదా ఇతర కండిషన్ అన్నాడు డాక్టర్. తమ్ముడు ముఖం కేసి తదేకంగా చూసింది సరోజ. ఉండి ఉండి బరువుగా ఊపిరి పీలుస్తున్నాడు చంద్రం. మీ సలహా తప్పక పాటిస్తాను, కానీ అంతవరకు వాడు బ్రతుకుంటాడో లేదో చెప్పండి, వేడుకున్నట్లు అన్నదామే. కొద్ది రోజుల వరకు అతనికి ప్రాణాపాయం లేదు. అయితే హృదయం ఆగి ఆగి కొట్టుకోవటం వల్ల బాధ ఎక్కువగా ఉంటుంది. తొందరపడితే మంచిది. రాయవెల్లూరు ఎక్కడుందో, వీడిని ఎలా తీసుకెళ్లాలో, ఎవరిని సంప్రదించాలో అంతా అయోమయంగా ఉంది డాక్టర్. రాయవెల్లూరు మద్రాసుకి సుమారు 100 మైళ్ళు ఉంటుంది. నువ్వు ట్రైన్లోనైనా వెళ్ళొచ్చు, లేకుంటే బస్సులోనైనా ప్రయాణం చేయొచ్చు. నాలాంటి దాన్ని అక్కడ చూస్తారా డాక్టర్? ఎంతో దీనంగా ఉన్నాయి ఆమె మాటలు. నీకేం పర్వాలేదమ్మా, అక్కడున్న హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ పరాంకుశ శర్మ నాకు బాగా తెలుసు. ఇది యాక్సిడెంట్ కేసని విధిగా టేకప్ చేసి కాపాడమని లెటర్ రాసిస్తాను. నీ దగ్గర ఫీజు తీసుకోరు. ఈ ఆపరేషన్ అతడు అవరేలగా చేసి పారేస్తాడు. నీ తమ్ముడు నీకు తక్కుతాడు, వెళ్ళమ్మా, వెంటనే బయలుదేరేళ్ళు అని ఉత్తరం రాసి సరోజకిచ్చాడు డాక్టర్. మీ సహాయ సహకారాలకి కృతజ్ఞరాలని చెప్పి కాగితం పుచ్చుకుని తమ్ముడిని తీసుకుని రాయవెల్లూరు ప్రయాణమైంది. సరోజ రాయవెల్లూరు చేరుకునేసరికి సాయంత్రం 5 గంటలైంది. బస్సు దిగుతూనే చంద్రాన్ని ఒక బల్ల మీద కూర్చోపెట్టింది. పగలంతా ప్రయాణపడలేక వలన ఆహారం ఏమి తీసుకోనందున ఎంతో నీరసంగా ఉంది. అడుగు తీసి అడుగు వేయలేనంత బలహీనమైపోయింది ఆమె శరీరం. అతి కష్టం మీద క్యాంటీన్కి వెళ్ళి కప్పు టీ తాగి చంద్రం చేత కొద్దిగా బూష్ తాగించింది. ఆ ఊళ్ళో హాస్పిటల్ ఎక్కడుందో క్యాంటీన్ వాడిని అడిగి తెలుసుకుంది. వేడివేడి తేనీరు గొంతు దిగేసరికి కాస్త తెప్పరిల్లి చంద్రాన్ని రిక్షా ఎక్కించి వాడడిగినంతా ఇవ్వడానికి ఒప్పుకుని ఆసుపత్రికి తీసుకెళ్లమంది. మంచి పేరం దొరికినందుకు రిక్షావాడు సంతోషించి ఉత్సాహంగా తొక్కుతూ 20 నిమిషాల్లో గమ్యాన్ని చేర్చాడు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు సౌత్ ఇండియా అన్న బోర్డు కుమ్మడికాయంత అక్షరాలతో సరోజకి కొట్టొచ్చినట్లు కనపడింది. ఇది 5 అంతస్తుల భవంతి. ప్రతి అంతస్తుకు చేరేందుకు లిఫ్ట్ సిస్టమ్ ఉంది. హాస్పిటల్ ఊరు మధ్యలో ఉన్న చుట్టూ ప్రశాంత వాతావరణం గోచరిస్తోంది. తెలుపు ఆకుపచ్చ వర్ణంలో చూడముచ్చటగా ఉంది ఆ బిల్డింగ్. భారతదేశం నలుమూలలలో వైఫల్యం చెందిన మొండి కేసులన్నీ ఇక్కడ బాగు చేస్తారు. మానవుని అవయవానికి ఒక విభాగం చొప్పున లెక్కలేని సెక్షన్లున్నాయి. ఒక్కొక్క విభాగంలో ఎందరో స్పెషలిస్టులు, మరెందరో డాక్టర్లు, నర్సులు పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రతి 6 మాసాలకి డాక్టర్లు మారిపోతూ ఉంటారు. ఆ హాస్పిటల్లో పనిచేసే వైద్యులకు కావలసింది డిగ్రీలు కాదు, చక్కని అనుభవం. ప్రతిభా సామర్థ్యాలే వాంఛనీయం. పేషెంట్లు కొంతకాలం ఉండాలంటే వసతి సౌకర్యం కూడా ఉంది. రోజుకి 8 రూపాయలు చెల్లించి సామాన్యుడు కూడా ఉండగలడు. ఆ దగ్గరలోనే కావాలనుకుంటే ఎన్నో లాడ్జీలు కూడా ఉన్నాయి. శారదా లాడ్జీ తెలుగు వాళ్ళకెంతో బాగుంటుంది. లంకంత ఉన్న ఆ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని కలవాలో తెలియక నలువైపులా గమనిస్తూ మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళింది సరోజ. గేట్ దగ్గర ఒక పెద్ద మ్యాప్ ఉంది. అది ఆ హాస్పిటల్ ప్లాను. అందులో ఎన్ని విభాగాలు ఉన్నాయో, అవి ఎక్కడెక్కడ ఉన్నా ఎన్నో అంతస్తులు ఉన్నాయో, వాటికి వెళ్లే మార్గాల గురించి ఉన్నాయి. సరోజ 10 నిమిషాలు మ్యాప్ అంతా క్షుణ్ణంగా పరిశీలించింది. రిక్షావాడి సహాయంతో చంద్రాన్ని 3వ అంతస్తులో ఉన్న హార్ట్ విభాగానికి తీసుకువెళ్ళింది. హాస్పిటల్ చూసి ఆశ్చర్యపోయింది. ఒక్కొక్క విభాగం ఒక్కొక్క పెద్ద ఆసుపత్రిలా ఉంది. దేశం నలుమూలల నుండి ఎందరో తమ ప్రాణాలు కాపాడుకోవాలనే తపనతో అక్కడికి చేరుకుంటున్నారు. చాలాసేపు నిరీక్షించిన తర్వాత హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ పరాంకుశ శర్మ గారిని కలుసుకోగలిగింది. గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన కాగితాన్ని అతనికి చూపించింది. డాక్టర్ శర్మ ఉత్తరం చదివి, మిస్ సరోజ, హార్ట్ ఆపరేషన్కి ఇక్కడ 25,000 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది అన్నాడు ఆమె ముఖ కవళికలను గమనిస్తూ. అమ్మో అంది సరోజ, మరేం పర్వాలేదు, ఇది యాక్సిడెంట్ కేసు అవడం వల్ల గవర్నమెంట్ సర్జన్ సిఫార్సు చేసినందున నువ్వు మినిమం ఫీజు మాత్రం చెల్లించవలసి ఉంటుంది. అంటే ఏమాత్రం? దడదడలాడుతున్న గుండెతో పిక్కుపిక్కుమని డాక్టర్ వైపు చూస్తూ అడిగింది సరోజ. 5,000.
డాక్టర్, నాదొక రిక్వెస్ట్. ప్రస్తుతం నా దగ్గర అంత సొమ్ము లేదు. నేను మద్రాసు వెళ్ళి వారం 10 రోజులలో మీకు డబ్బు పంపిస్తాను. ఎలాగైనా మా తమ్ముడికి ఆపరేషన్ చేసి పుణ్యం కట్టుకోండి. ఎంతో ప్రాధేయపూర్వకంగా ఉన్నాయి ఆమె మాటలు. నువ్వు ఉన్న పళంగా డబ్బు కట్టినా వెంటనే ఆపరేషన్ అవదమ్మా. కేసు నిశ్చితంగా పరిశీలించిన పిమ్మట దాని సీరియస్నెస్ బట్టి డేటు ఫిక్స్ చేస్తాం. అంటే మేము కొంతకాలం ఇక్కడ ఉండాలా? తప్పకుండా, కనీసం 2 వారాలైనా ఉండవలసి ఉంటుంది. ఈలోగా నువ్వు మద్రాసు వెళ్ళి డబ్బు ఏర్పాటు చేసుకోవచ్చు. మరి నా తమ్ముడు వెంటనే జాయిన్ చేసుకుంటాం. ఇక్కడ వాడికి కావలసిన సౌకర్యాలన్నీ ఉంటాయి. ప్రతిరోజు డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటాడు. నీకేం భయం లేదు. నువ్వు వెళ్ళి రామ్మా, ఎంతో ఆప్యాయంగా అన్నాడు డాక్టర్ శర్మ. థ్యాంక్స్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను, కృతజ్ఞతలు చెప్పింది సరోజ. ఆ రోజే చంద్రాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి మద్రాసు బయలుదేరింది. మద్రాసు మహానగరంలో అడుగుపెట్టిన సరోజకి ఏ పని చేయాలో పాలు పోలేదు. ఎలాగైనా డబ్బు సంపాదించి తమ్ముడిని రక్షించుకోవాలన్నదే ఆమె ప్రధాన ధ్యేయం. ఉద్యోగం కోసం ఊరంతా తిరిగింది, కానీ ఎక్కడా పని దొరకలేదు. కనీసం పాచిపరైనా చేసి 10 రూపాయలు పోగు చేద్దామని గడపగడపకు వెళ్ళి అర్చించింది. వయసులో ఉన్న అమ్మాయివి, పైగా అందంగా ఉన్నావు. నీలాంటి దాన్ని పనిలో పెట్టుకుంటే మా పచ్చని సంసారంలో లేనిపోని చిక్కులు ఏర్పడతాయే తల్లి అంటూ ఏ గృహిణి దరిచేయరనివ్వలేదు. సరోజకు మతిపోయినట్లయింది. తన రూపమే తనకు శత్రువైనందుకు లోపలే కుమిలిపోయింది. ఆడదానికి అందం ఒక శాపమేమో అనిపించింది. చివరికి ఆమెలో ఏదో తెలియని తెగింపు ధైర్యం వచ్చాయి. ఏ పనైనా చేసి సమాజంలో ఆర్థికంగా అందరికంటే సుఖంగా బ్రతకాలని, తమ్ముడిని రక్షించుకుని వాడిని కూడా పైకి తీసుకురావాలని అనుకుంది. తను అందగత్తెనని అందరూ ప్రశంసాపత్రాలు ఇచ్చేశారు. అందువల్ల నైట్ క్లబ్లలో డాన్సర్గా చేరతానంటే అవకాశం దొరకకపోదు. పుష్కలంగా డబ్బు సంపాదించవచ్చు. కోటి విద్యలు కోటి కొరకే అన్నారు. ఈ వర్తమాన సమాజంలో బ్రతకడం కోసం, కేవలం బ్రతకడం కోసం ఎందరెండి పనులు చేయడం లేదు. అందులో ఆక్షేపణ ఏముంది? నిజాయితీగా గౌరవంగా ఉండి పస్తులతో మాడుతూ ఉంటే ఈ సంఘం తనని ఏమి ఉద్ధరించింది? అలాంటి సంఘం కట్టుబాటులో ఉండవలసిన అవసరమేముంది? ఇలా వివిధ కోణాల నుంచి ఆలోచిస్తూ దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఆ రోజు హోటల్ ఉడిపిలో కడుపు నిండా భోజనం చేసి లాడ్జీ ఎవరెస్ట్లో రూమ్ తీసుకుని నిశ్చింతగా నిద్రపోయింది. పళ్ళును తెల్లారేసరికి గభేల్మని లేచింది సరోజ. తనిప్పుడెక్కడున్నాను అని ఒక క్షణం ఆలోచించుకుని వాస్తవం గుర్తుకు రాగానే చిన్నగా నవ్వుకుంది. రాత్రి బాగా నిద్రపట్టడం వలన ఒళ్ళంతా తేలిగ్గా ఉంది. ఆ వేళంతా లాడ్జీలోనే ఉంది. సాయంత్రం అయ్యాక ఉన్నంతలో శుభ్రమైన చీర కట్టుకుంది. వదులుగా తలదువ్వుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది. ముఖాన స్నో పౌడర్ రాసుకుని నీటుగా తయారయ్యి 5-స్టార్ హోటల్ చేరుకుంది. తిన్నగా రిసెప్షన్లోకి అడుగుపెట్టి మేనేజర్ను కలుసుకుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం అండ్ ఎంతో స్మార్ట్గా అడిగాడు మేనేజర్. ఐ లైక్ టు జాయిన్ యాజ్ ఎ డాన్సర్ ఇన్ యువర్ హోటల్ అన్నది సరోజ ధైర్యంగా. వెల్కమ్, యువర్ మదర్ టంగ్ ప్లీజ్ తెలుగు. ఐ టు సో లెట్ ఇస్ టాక్ ఇన్ అవర్ లాంగ్వేజ్. ఐ హావ్ నో అబ్జెక్షన్. మీరు డాన్స్ బాగా చేయగలరన్నమాట తెలుగులో అడిగాడు మేనేజర్. అన్నది సరోజ. మిస్ రీట, ఈ అమ్మాయి క్యాబరేకి పనికొస్తుందేమో చూడు అన్నాడు ఇంగ్లీష్లో అక్కడున్న యువతిని సంబోధిస్తూ. కమిన్ ప్లీజ్. ఆమెను మరో గదిలోకి తీసుకెళ్ళింది రీటా. మౌనంగా ఆమెను అనుసరించింది సరోజ. రీటా సరోజను కొన్ని పరీక్షలు చేసిన తర్వాత బయటికి వచ్చారిద్దరు. హౌ ఈజ్ హర్ పెర్ఫార్మెన్స్? అడిగాడు మేనేజర్ రీటాను ఉద్దేశిస్తూ. ఈమెకు డ్యాన్స్ అంటే వచ్చు, కానీ ఆ నాట్యం మన హోటల్కి సూట్ కాదు అన్నది రీటా ఇంగ్లీష్లో. ఐఎమ్ వెరీ సారీ మేడం, మాకు క్యాబరే డ్యాన్స్ చేయగల వనితలు మాత్రమే కావాలి అన్నాడు మేనేజర్. అతని మాటలకు షాక్ తిన్నట్లయింది సరోజ. ఇంతవరకు కనీసం డ్యాన్సర్గా పని దొరుకుతుందని ఆశ పెట్టుకుంది. ఇప్పుడు ఆశ కూడా వమ్ము కావడంతో ఆమె గుండెలను మరో ఎవరో బలంగా పిండినట్లయింది. సార్, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. డాన్సర్ కాకుంటే మరేదైనా పనిచ్చి పుణ్యం కట్టుకోండి. మీ మేలు ఎన్ని జన్మలైనా మర్చిపోలేను. ప్లీజ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ యువర్ హోటల్. ప్రాధాయపడింది సరోజ. సరే, మీరు ఏ పని చేయడానికైనా సిద్ధమేనా? అడిగాడు ఆమెను పరీక్షగా చూస్తూ. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయక తప్పదు అన్నది సరోజ స్థిరంగా. అయితే మా హోటల్ కాల్గాల్గా చేరండి. కాల్గాల్ చేయవలసిన డ్యూటీస్ ఏమిటో తెలియక ప్రశ్నార్థకంగా ముఖం పెట్టింది. ఆమె ఆ పదమే అన్నడూ వినలేదు. మరేం కంగారు పడకండి, మీరు చేయవలసిన పని చాలా సింపుల్. మా హోటల్లో దిగే కస్టమర్స్ ఎంజాయ్మెంట్కు మేము పిలవగానే రావాలి. ఆ రాత్రంతా వాళ్ళతో గడపాలి అన్నాడు మేనేజర్. ఆమె ఆంతర్యం అర్థం చేసుకుని, అతడి మాటలు వింటుంటే అది హైక్లాస్ వ్యభిచారమని సరోజకు తెలిసిపోయింది. నవ్య సమాజంలో నాగరికత అనే ముసుగులో వేసికిచ్చే మరో పేరే కాల్ గర్ల్ అని అర్థమైపోయింది. ఇక తనకు ఆ పని తప్ప మరొకటి దొరకదని నిర్ధారణ చేసుకుని, సరేనంది సరోజ, మీకు రెసిడెన్స్ మేమే ఏర్పాటు చేస్తాం. మీ డిమాండ్ను బట్టి మీ ఇన్కమ్ మారుతూ ఉంటుంది. మేము ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ఇక్కడ ఉండాలి. మా టర్మ్స్ అండ్ కండిషన్స్ సాటిస్ఫై అయితే ఈ ఫారం మీద సంతకం పెట్టండి అంటూ ఏదో కాగితం నింపి సరోజకి ఇచ్చాడు. సరోజ ఒక క్షణం ఆలోచించి రోజీ అని సంతకం చేసింది. బైదిపై నేను చెప్పటం మర్చాను, మీరు 2-3 యాంగిల్స్లో మీ ఫోటోలు మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే
బాయ్, ఈమెను మన హోటల్ క్వార్టర్స్కి తీసుకువెళ్ళు. వెళ్ళండి మేడం, ఇతను మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తాడు. థ్యాంక్స్. బాయ్ని అనుసరించింది సరోజ. మరి మాట మారు మాట్లాడకుండా తన కన్నీళ్ళ కాదని చెప్పడం ముగించి కళ్ళు ఒత్తుకుంది సరోజ. ఆమె చరిత్ర విన్న మధువు ఆలోచనలో పడ్డాడు. సిగరెట్ కేసులో నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించి గట్టిగా 2-3 దమ్ములు లాగాడు. అతడి మెదడు చురుకుగా పనిచేస్తోంది. మంచం మీద నుంచి లేచి అటు ఇటు తిరగసాగాడు. మధు ఏవి మాట్లాడకపోవడంతో ఇది నా కథ అన్నది సరోజ అన్నాడు యథాలాపంగా ఎటో చూస్తూ. తన కథ విన్నాక అతడు తనను అసహించుకుంటున్నాడేమో, లేకుంటే కనీస సానుభూతి అయినా చూపి ఉండేవాడు. అవును, అతడు మగవాడే కదా, అవతార పురుషుడేం కాదు. అయినా తన పిచ్చి గాని ముక్కు మొహం తెలియని వ్యక్తి తన గాథ చెప్పుకోవడం ఏమిటి? అతడు సానుభూతి కనపరచలేదని బాధపడటం ఏమిటి? తనలో తనే నవ్వుకుంది. అతడంత ఒత్తిడి చేయకపోతే తాను చెప్పేదే కాదు. అతడి మాటలు ప్రవర్తనను బట్టి అతడు అందరికంటే అతీతుడు అనుకుంది. అటువంటి వ్యక్తికి తన గాథ చెప్పుకుంది. తన మనసుకు కొంత ప్రశాంతత ఏర్పడుతుందని తలంచింది. అతడు ఏమీ మాట్లాడకపోయేసరికి కోపం కూడా వచ్చింది. మీరేమీ మాట్లాడటం లేదు? నా గతమంతా విన్నాక మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నేనేమీ అనుకోను అంది సరోజ. మరి ఉండబట్టలేక చంద్రానికి ఆపరేషన్ చేశారా అడిగాడు. చేశారు. ఇప్పుడెలా ఉన్నాడు? ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. అందుకే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసి స్కూల్లో జాయిన్ చేశాను. తమ్ముడి కోసం ఊడిగమైన చేయడానికి సిద్ధపడిన దానివి ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నావే? గత్యంతరం లేక పేలవంగా నవ్వుతూ అందామే. ఈ లోకంలో నీకంటే ఎంతోమంది అమ్మాయిలు ఒక పూట తింటే రెండో పూట తినలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇలాగే బతుకుతున్నారా? ఆవేశంగా అడిగాడు. అతడు వేసే ప్రశ్నలు ఆమెకి ఏమాత్రం అర్థం కాలేదు. కారణం, తన అనుభవాలు అతనికేం తెలుసు? మగ పుట్టుక పుట్టింది ఆడదాని కష్టమేమిటో తెలియకుండా పెరిగి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నతంగా బ్రతుకుతున్న అతనికి తన బాధ ఎలా అర్థమవుతుంది? తన జీవితంలోని సంఘటనలన్నీ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు ఎంత విడమర్చి చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నందుకు ఎంతగానో నొచ్చుకుంది. మీరన్న దాంట్లో తప్పు లేదు. నాకు గత్యంతరం లేక ఆ వృత్తిని ఎంచుకున్నాను. మామూలుగా అయితే ఎవరూ ఆ వృత్తిని కోరుకోరు అంది. అతడి ప్రశ్నకు సమాధానంగా, మరి నువ్వెంచుకోవడంలో ఆంతర్యం? ఆ ప్రశ్నకు విరక్తిగా నవ్వుతూ, దానికి కారణం నేను మీకు చెప్పనక్కరలేదు, మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అయినా వినండి, చెప్తాను. వాళ్ళందరికీ డబ్బు లేకపోవచ్చు, సుఖంగా బ్రతకటానికి అవకాశం లేకపోవచ్చు, కానీ శీలం మాత్రం ఉంది. మరి నేను ఆ శీలాన్ని కూడా పోగొట్టుకున్నదాన్ని. ఇంకా విడమర్చి చెప్పాలా? ఎంతో ఉద్రిక్తంగా అంది సరోజ. సరే, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు, వాటికి పరిష్కారం కడుచూపు మేరలో కానరానప్పుడు బలమైన ఒత్తిడలకు లొంగిపోవలసి వచ్చిందని నాకు తెలుసు. అంతమాత్రాన నిత్యం అదే బాగుందనుకుని వ్యభిచారిణిగా మారాలని ఎక్కడుంది? నిలదీసి అడిగాడు మధు. ఏమిటి అధికారం తనపై? అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సహనంతో సమాధానాలు చెప్పే అవసరం తనకేమిటి? అతడు అన్ని ప్రశ్నలు నిలదీసి అడుగుతూ ఉంటే అపరాధిల చేతులు జోడించుకుని వాటన్నిటికీ సంజాయిషి తనెందుకు చెప్పుకోవాలి? మీరు మరి నన్నేమీ అడగకండి. మీరు చేసే వేసే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పుకోవలసిన కర్మ నాకేం లేదు. సెలవు అని చెప్పి వెళ్ళిపోవాలనిపించింది, కానీ మరెందుకో ఆ మాటలు అనటానికి పెదములు విడవటం లేదు. అతడితో కటువుగా మాట్లాడటానికి తన మనసెందుకో అంగీకరించటం లేదు. ఏమిటి బంధం? ఏమిటి బలహీనత? ఇలా ఆలోచిస్తూ, నిజమే, మీరన్న దాంట్లో నిజం లేకపోలేదు. వ్యభిచారిణిగా మారిన వనితకు ఈ సంఘంలో ఎంత గౌరవం ఉంటుందో నాకు బాగా తెలుసు. అయినా తప్పులేదు. ఏ? అడిగాడు మధు మళ్ళీ. ఈ మారు అతని ప్రశ్నకు మరింత కోపం వచ్చింది సరోజకి. గౌరవంగా బ్రతకడం కోసం నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నాందారికి విలువ కట్టి అనుభవించి మూల్యం చెల్లించాలని కోరుకున్నారే తప్ప మరో పని ఇవ్వడానికి ఎవరి మనసు అంగీకరించలేదు. నా అందమే నాకు శత్రువయింది, నా సౌందర్యమే నాకు శాపమైంది, నా చక్కదనమే నన్ను ఈ స్థితికి దిగజార్చింది. మగవాడిని ఆకర్షించేందుకు ఆడదాన్ని అందంగా పుట్టించాడా భగవంతుడు? అయితే ఆ అందం వల్ల ఆమె అధోగతి పాలవుతుందేమోనన్న ఆలోచన అతడికి రాలేదేమో. చంద్రం, నేను ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్ని రోజులు పస్తులున్నామో మాకే తెలియదు. చివరికి నాకు సులువుగా దొరికింది ఈ సమాజం ఇచ్చింది ఈ పనే. అప్పుడు మరోమారు ఆలోచించుకున్నాను, నేను ఎలాగైనా బ్రతకాలి. అదేనా నా కోసం కాదు, తమ్ముడు కోసం, తమ్ముడు బ్రతికించుకోవడం కోసం. అందులో ఏదో ఒక పని చేయక తప్పదు. ప్రతి స్త్రీకి శీలం అతి అమూల్యమైనది. దానిని నేను ఒకమారు పోగొట్టుకున్నాను. అదే తప్పు అనుకుంటే, తప్పు ఒకమారు చేసినా పలుమార్లు చేసినా ఒకటే శిక్ష పడాలి కదా. అందుకే తెగించాను. చంద్రం అభివృద్ధి కోసం తెగించి బ్రతుకుతున్నాను అంటూ లేచి నిలబడింది సరోజ. సరోజ,
పిలిచాడు మధు మార్తవంగా. ఆమె వెళ్ళిపోతున్నందుకు బాధ, ఆమె కథంతా విని కనీస సానుభూతైన చూపలేదనే వ్యథ ఆ పిలుపులో మిళితమై ఉన్నాయి. నా కథ చెప్పడం పూర్తయింది, నన్ను మీరెలా అర్థం చేసుకున్నా పర్వాలేదు, ఇప్పటికే చాలా టైం అయింది, రండి త్వరగా పంపేయండి. సరోజ, నీ చరిత్రంతా విన్నాక నీ మీద సానుభూతి తప్ప మరో వాంచ కలగటం లేదు. అడగగానే సంకోచించకుండా ఉన్నదన్నట్లు నీ కథ చెప్పినందుకు నేనెంతో కృతజ్ఞుడును. నిన్నెన్నో ప్రశ్నలేసి విసిగించి వేధించి ఉంటాను, అందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలవని అనుకుంటున్నాను. మధు మాటలకి అమితాశ్చర్యపోయింది సరోజ. తన జీవిత గాథ అతడిపై ఎటువంటి ప్రభావం చూపలేదనుకుంది, తన భావన పొరపాటైనందుకు సిగ్గుపడింది. మీ సానుభూతికి నా కృతజ్ఞతలు, మరి నేను నీకు వెళ్ళొచ్చా అడిగింది చారవేసిన తలుపును తెరుస్తూ. లేదు, నువ్వు వెళ్ళిపోవటానికి వీల్లేదన్నాడు మధు. అయితే ఎంతసేపటి మీ దగ్గర ఉండిపోమంటారు అన్నది సరోజ నవ్వుతూ. ఇప్పుడు ఆమె హృదయం తేలికగా ఉంది. శాశ్వతంగా అంటే గతి తప్పిన నీ బ్రతుకు మార్గాన్ని మళ్ళిస్తాను, నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీ చంద్రాన్ని రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిట్ చేయించి నీ ఆశయం నెరవేరుస్తాను, నీ జీవితంలో వసంతాన్ని తెస్తాను. నాతో పరిహాసమాడుతున్నారా? కాదు, ఇది పరిహాసం ఎంతమాత్రం కాదే కాదు, నా మనసులో మాట. వద్దు ఆ మాట అనకండి, నేను అపవిత్రురాలను, మిమ్మల్ని అందుకునే అర్హత నాకు లేదు. అటువంటి పిచ్చి ఆలోచనలతో మీ జీవితం పాడు చేసుకోకండి. నాలాంటి దానిని కట్టుకోవడం వల్ల మీకు సంఘంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి, మీరు వాటిని తట్టుకోలేరు, మీకంత మనోబలం ఉంటుందని నేను అనుకోను. నాకు సెలవిప్పించండి అంది సరోజ అతని నిర్ణయానికి ఆందోళన చెందుతూ. నీలో నాకే తప్పు కనిపించడం లేదు, నీ చరిత్ర విన్నాక నీ మీద నాకు అంతులేని ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. నేను నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నా మాట కాదనుకు, రా నాతో కలిసి ఏడడుగులు నడవటానికి రా. చేతులు చాపుతూ ఆమెను సమీపించాడు మధు. ఏవండి, మీరు మనుషులు కాదు, ఇన్నాళ్ళు మగవాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ వచ్చాను, మిమ్మల్ని చూశాక ఆ భావన పటాపంచలైంది. కృతయుగంలో త్రేతాయుగంలో అవతార పురుషులు వెలిశారని తెలుసు, అయితే కలికాలంలో కూడా మీలాంటి అవతార పురుషులున్నారని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఆనందంలో ఆమె నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. తానిప్పుడు పొందిన అనుభూతి వాస్తవమా లేక స్వప్నమా? గట్టిగా కళ్ళు నులుముకుంది. నన్ను దేవుణ్ణి చేసి పైకిక్కించకు అన్నాడు మధు. ఆమె బుగ్గలపై చారిన కన్నీటి చారలను సున్నితంగా తుడుస్తూ, కాదు మీరు మనుషులు కాదు, ఈ లోకంలో మగవాళ్లంతా మీలా ఆలోచించగలిగితే ఈ దేశంలో ఏ ఆడదానికి నాలాంటి అధోగతి పట్టదు అంది సరోజ. వెంటనే ఆమెను దగ్గరకు తీసుకుని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు మధు. అంతలో వామనరావు ఆగమనంతో వారిరువురు కాస్త దూరమయ్యారు. సరోజ, నేను మొదటి నుంచి అపార్థం చేసుకుని అవమానించాను, నీ చరిత్ర మధుకు చెప్తూ ఉంటే ప్రక్కనుండి విన్నాను. మచ్చలేని మగువకు మచ్చను ఆవాదించడానికి మేమెన్నో విధాల ప్రయత్నించాము, కానీ ఏర్పడ్డ మచ్చని మాయం చేయడానికి మా మధు ముందుకొచ్చాడు. దేవుడంటే ఎవరో కాదని, మనుషుల్లోనే ఉంటాడని రుజువు చేశాడు. నేను నీ పట్ల ప్రవర్తించిన తప్పిదానికి నన్ను మనస్ఫూర్తిగా మన్నించగలవా? దేవతను వేడుకుంటున్నట్లుగా ఉన్నాయి అతడి మాటలు. వామనరావులో కలిగిన పరివర్తనకు చకితురాలైంది సరోజ. వాస్తవాన్ని గ్రహించి పశ్చాత్తాపడ్డావు, అదే చాలు. మనిషికి పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి ఉండదు. నీ మనసు ఇప్పటికైనా మారి నా మీద సద్భావన కలిగినందుకు నేనెంతో కృతజ్ఞురాలిని. మీరిరువురు ఆదర్శ దంపతులై చిలకా కోరికల్లా ఉంటూ చిరకాలం జీవించాలని మనసారా కోరుకుంటున్నాను మధు. సెలవిప్పిస్తే మరి నేను వెళ్తాను అన్నాడు వామన్రావు అతని చేతులు పట్టుకుని. నువ్వు ఒక్కడివే ఎక్కడికి వెళ్తావురా? రేపు అందరం కలిసే వెళ్ళిపోదాం అన్నాడు మధు. లేదు, నేను వెళ్ళాలి, మీరిరువురు హనీమూన్కి వెళ్ళిరండి అన్నాడు వామన్రావు. సార్ ఐస్ క్రీం, లోపలికొచ్చాడు బాయ్, వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఐస్ క్రీం కాదోయ్ అన్నాడు వామన్రావు. ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు బాయ్, కొంత ఆశ్చర్యాన్ని కూడా జోడిస్తూ. వెంటనే పూలమాలలు పట్టుకురా, మార్చుకుంటారు అన్నాడు వామనరావు. అవి ఎప్పుడో సుత్తం చేశాను సార్ అని బయటికెళ్ళి రెండు పొడవైన గులాబీ పూలదండలు పట్టుకొచ్చాడు. మాకిప్పుడు కావలసింది పూలమాలలని నువ్వెలా గ్రహించావు? తన అనుమానం నివృత్తి చేసుకునేందుకు అడిగాడు మధు. నాకు ఆ మాత్రం తెలియదా సార్, మీకు ఆమెపై అటువంటి ఉద్దేశమే లేకపోతే ఇన్ని గంటలు ఇలా మాట్లాడుతూ కూర్చోరు అన్నాడు బాయ్. వాడి తెలివికి ఆశ్చర్యపోతూ నవ్వుకున్నారు వామనరావు, మధు, సరోజ. సమాప్తం.